ఆప్తులు అతివదాన్యులు కీర్తిశేషులు శ్రీ గోగినేని పెద వెంకటేశ్వరరావు గారి పవిత్ర స్మృతికి ఈ చిత్రం అంకితం చేస్తున్నా. కన్నివేళల యందు మా కాప్తుడగుచు హృదయమిచ్చిన సరస సహృదయశీలి గోగినేని పెద్దబ్బాయి ఏ గదివికి అనుపమహితున కౌగాక ఆత్మశాంతి ఆత్మశాంతి ఆత్మశాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాలక్ష్మి కోరిన సిరులనిచ్చు చదువులిచ్చు జనని సరస్వతియే. కానీ ఒకరు మసలడి చోట వేరొకరు పోరు అత్త కోడండ్రు ఆరలైనందువలన లేదయ్యా. పూజనీయులట్లు పోట్లాడుకొనుచుండ పుడమి స్త్రీల మాట నుడువనేల అత్తలేని కోడలు తమురాలను సామె తక్షరాల సార్థకమ్మో తా రోజు మీరేగా మీ ముద్దుల కొడుకు పాలు తీసి వేరే పెట్టుకునేవారు. ఈ వేళ ఎందుకు మర్చిపోవలసి వచ్చిందని అడుగుతున్నానండి అత్తగారు. మర్చిపోవడానికి నాకు హక్కు ఉందే, పెద్దదాన్ని కాబట్టి మర్చిపోయాను. ఇంటి కోడలవి పాలల్లో తోడంటి వేసే ముందు మీ అబ్బాయికి పాలు తీసావా అని అడిగితే నీ నోటి రత్నాలు రాలిపోతాయా, నీ గొప్పతనం కాస్త తరిగిపోతుందనా, నీ ఇది కాస్త మార్చిపోతుందని అనవసరంగా నోరు పారేసుకోదు. రోజు పాలు తీసి జాగ్రత్తగా పెట్టడం మీ వంతు, పడుకునే ముందు పాలల్లో తోడంటి వేయడం నా వంతు. ఊరికే మాట్లాడక వెళ్ళి పడుకోండి. ఏ మాట్లాడితే తల తీసి మొలేస్తావా? అనవసరమట, నువ్వు మాట్లాడడం అవసరమా? నువ్వెంత ఇంటి కోడలవైనా అత్తగారిని అంత తేలిగ్గా తీసి పారేకే తల్లి. నువ్వు అనుభవించే రోజు వస్తుందిలే. ఆహా, శాపనార్థాలు కూడా పెడుతున్నారు. కానివ్వండి, ఈ వయసులో మీకే అర్థం ఉంటే నాకు మాత్రం ఎందుకు ఉండదు? ఇదిగో అత్తగారు, ఈ రోజే చెబుతున్నాను, నా మీద ఈ ఇంటి మీద పెత్తనం చెలాయించి పెద్దరికం సంపాదించాలంటే ఒక క్షణం కూడా ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావే? ఇంట్లో గెంటేస్తావా? నేను గెంటేదే ఉంది, నాలుగు మాసాల క్రితం గెంటకుండానే వెళ్ళారుగా, అక్కడే ఉండలేకపోయారు. చూడరా అమ్మా, ఏమిటే ఈ గొడవ అంటాను? నా ధర్మ ఇదిగో తయారు, నా మాట విని నువ్వైనా కాస్త ఊరుకోకూడదంటే ఊరుకోక మీ అమ్మనే ఊదర పట్టడం లేదండి. రామ రామ, మూడు మాసాలు ఏం చల్లగా ఉందో పంప. ఈవిడొచ్చింది మళ్ళీ ఆరంభమైంది గోళ. చూస్తున్నావరా దాని ఇది, నేను రావడం దీనికి గోళ అయిపోయిందంట. ఒరే నాయన, నేను ఉండటం దానికి ఎలాగో ఇష్టం లేదు కానీ వెంకటాపురం ఆ రంగయ్య పంపలోనే పడుంటాను, ప్రొద్దున్నే కాస్తా నన్ను అక్కడ పంపించేసేయరా. మీకు ఏ ఇది ఉండదు, మీ మొగుడు పెళ్ళాలో చల్లగా ఉంటుంది. నేను ఏమన్నా వెళ్ళమన్నానా? వెళ్ళమని నోట్ చెప్పాలా? పనులు చేస్తే
పువ్వులతో కాయలతో కళకళలాడాల్సిన చెట్టు ఏమిటో, సరైన పోషణ లేకపోతే మనిషి అయినా ఇంతే. ఇక నుంచి రోజు నీళ్ళు పోదాం నాన్న. ఏం పోయడమోనమ్మా, ఈ చెట్టును చూస్తే నీ బ్రతుకు జ్ఞాపకానికి వస్తుంది. అమ్మా రంగయ్య, రంగయ్య బామ్మా. అమ్మ లక్ష్మి, నీకెన్ని కష్టాలు వచ్చినాయే తల్లి. ఏమిచ్చానమ్మా, వెళ్ళడం ఎప్పుడు రావడం ఎప్పుడు? ఎప్పుడు మూడాళ్ళ ముచ్చటేగా. ఇవాళ కొత్త ఏముంది నాయన, రాబామ్మా లోపలికి వెడదాం. అత్తళ్ళు కొట్టిన కోడలు నువ్వు, కోడలు అడగొట్టిన అత్త నేను. రాబామ్మా. సరే ఇద్దరం ఒకే చోట ఉన్నాం కదమ్మా. రే అబ్బాయి, సామాన్ తీసుకొచ్చి లోపల పెట్టు. ఒరే రఘు, మా అమ్మన్నట్టు తెలివైన చురుకైన పిల్లని ఏరుకుని పెళ్లి చేసుకున్నావు, మీ అమ్మ రోగం బాగా కుదురుతుందిరా. అప్పుడు గాని ఈ ప్రాణికి సుఖం అంటూ ఉండదురా నాయన. ఏమిటి, మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? పాపద్వాందవ, నిన్ను గురించి కాదే అబ్బాయిని గురించి. పరీక్షలైపోయాయి కదా, ఇంకా రాలేదే, పెళ్ళాం కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నాడా అని. వాడేవాడు ప్రయత్నించడానికి, నా కోడల్ని నేనే వెతుక్కోవాలి. సరే గాని రండి, పలహారం తీసుకుందరు గాని. పల్వల్లోని లేడీస్ చూడు, మా ఊరికి పక్కనే పెద్ద కాల ఒకటి ఉంది, ఆ కళ గట్టిని సాయంకాలం కలుసుకుందా. ఎంత పెద్ద ఆఫీసర్ కడుపుని పుట్టావు, ఇంత మంగళవారం. నీకేం చెప్తాను రా. నాక ఏం చెప్పావమ్మా? ఏం చెప్పావా? ఈ బండికి షాప్ వస్తుంది, పెండ్రాన్ స్టేషన్కి వెళ్దామని చెప్పలేదు? మర్చిపోయినమ్మా. అయ్యా అయ్యా, ఉరాయ్ ఉరాయ్, ఆ ఫిడేలు కూడా పట్టుకుపోతావండి రా. నువ్వు వెళ్ళే చోటికి రైలు రావడం పోవడం కూడా అయిపోయి ఉంటుంది. ప్లాట్ఫారం మీద చివరికి చివరి దాకా తిరిగి పోయిన టైంకి ఇంటికి రా. నీ మసి మరుపు మండ పుట్టావు నా కడుపు. బండి ఇంత పెందరాలే వచ్చింది చెప్పమ్మా. ఇవాళ పద అమ్మా అమ్మా, షాప్ వచ్చిందమ్మా. మన షాప్ నా తల్లి నా తల్లి వచ్చేసావా? మా ఒక్కదానిలో వచ్చేసావా? పొద్దున్న నుంచి స్టేషన్కి వెళ్ళరా వెళ్ళగా ఒత్తుకుంటున్నాను. వీడు వింటే కదా, మంచి పని చేశాడు. ఒకవేళ స్టేషన్కి వచ్చినా నాకు కనిపించేవాడు కాదు. బాగా చెప్పావు అమ్మా, ఈ పిడేరు టీము టీము అనుకుంటే ఎటు పోయినా పోయేవాడు మతిమరిపాడు. ఏంటమ్మా, ఈ ఇల్లు నాకేం నచ్చలేదు.
చక్కటి సిటీ విడిచిపెట్టి ఈ పల్లెటూరులో ఎందుకమ్మా పెట్టావమ్మాక? అక్కడే ఉంటే ఎంతో బాగుండేదిగా. అక్కడ ఇంకెవరున్నారమ్మా మనకి? మీ నాన్నగారు ఎప్పుడైతే పోయారో అప్పుడే మనకి ఆ ఊరికి రుణం తీరిపోయింది. ఎందుకులేమ్మా కన్నీళ్లు పెట్టడం? పోనీ ఇక్కడే ఉందాంలే. అది సరేగానమ్మా. చూడు, పల్లెటూరులైనా ఈ కుర్చీలు ఇంకో ఈ షాపాలు ఇవన్నీ పట్టణవాసం పద్ధతిని సిటీలాగా ఎంత చక్కగా మార్పుని చేశానో చూసావా? అయ్యో అదేమిటమ్మా అలా ఉన్నావు? ఏమి ఏమిటమ్మా? అన్నయ్య మరి అలా అయిపోతున్నాడు. ఎందుకు అడుగుతావు తల్లి? రోజు ఇదే వరుస. ఒక్క పని ముట్టుకోడు కదా. పోనీ ఉద్యోగం విషయం చెబితే అదే వినిపించుకోడు. పెద్ద ఆఫీసా కొడుకు కదా, ఆయన గౌరవం నిలబడ్డాం కదా, ఉద్యోగం చేయొద్దు. అమ్మా పోనీ వడ్డీని తీసుకొస్తే మొదటవు వచ్చేవాళ్ళుగా ఈ మొదటి రోజు నాకు ఇది. అయినా ఆ రంగయ్య అనుకున్న కట్నంలో కానీనా ఇచ్చారా? ఎలా తీసుకొస్తానే, కట్నంతో సహా వస్తేనే కానీ పిల్లని గడపలో కాలెట్నివ్వను. అమ్మా వచ్చావా? రాయలే అమ్మాయికి సహా వీళ్ళు చూడవా? చూడేశానమ్మా. పదమ్మా రండి పిల్లం గారు. పేపర్ గట్ట బాగా రాశావా? ఓ బ్రహ్మాండంగా రాశాను అన్న. బ్రహ్మాండంగా రాశాడట. అంటే ఏమిటో? హలో మీ అమ్మా. అమ్మా నాయన బాగున్నావా? అలా చిక్కిపోయావే నాయన? నేనా చిక్కిపోయానా? ఏనా ఇదేరా బ్రహ్మాండంగా ఉన్నావు. తల్లులు దిష్టి తగ్గుతుందని అలాగే అంటుంటారులే. అయితే బామ్మ కూడా నేను అలాగే అంటున్నాను అనడానికి మా అమ్మ ఇక్కడ లేదుగా. సరే రా నాయన రా. పద్మాంధవ వాడు అడిగితే చెప్పానే. ఏం లేదురా, ఇద్దరి మధ్య మళ్ళీ యుద్ధం ఆరంభమైంది. యుద్ధంలో మా అమ్మ ఓడిపోయింది, మీ అమ్మ గెలిచింది. ఈ ఇంట్లో ఉండలేక రంగయ్య వసారాలో తలదాచుకుందామని ఈ రంగస్థలం వదిలిపెట్టి వెళ్ళింది మా అమ్మ. మరి నీకు మతిలేదమ్మా, మన బామ్మ దిక్కులేని అలాగే పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటాం ఏంటి? నేను వెళ్ళి తీసుకొస్తాను. నీకు తెలియదులే, నువ్వు ఊరుకో నాయన. రా స్నానం చేద్దురా, ఎప్పుడనగా బయలుదేరావో ఏమో. నాన్న పద్మాంధవ ఏం పెట్టివి మాయదారి పెట్లు? ఏమండాయ్ చూడండి, పెట్టి తాళం రావడం లేదు. చూస్తే ఎలా వస్తుంది, తీస్తే వస్తుంది కానీ రాదే. పద్మాంధవ ఈ తాళం చెవి పెట్టింది కాదే. మహా తెలివైన వాళ్ళు దీనికి కాంతి ఎలా ఇస్తాడు? ఇగ్గింది ఏదో విధంగా అబ్బాయి స్నానాలు కదా నాంతూ ఉంటాడు. ఇగ్గింది తొందరగా. చాలండి, మంచి చెడ్డ లేకుండాను అబ్బాయి కూడా చూశాడు. ఒరే తగిలిన దానికి కాదట, నువ్వు చూసిన దానికి అట్రా. ఇదేమిట్రా నాయన చీరలు జాకెట్లు? చీరలు ఏమిటమ్మా? అదేమిట్రా రేట్లు ఏదండి? నాన్న నాన్న ఇది పొరపాటునమ్మా, ట్రైన్ లో నాతో పాటు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కింది. ఇంకే ఎక్కింది ఈ పల్లెటూళ్ళు ఈ సూట్లు ఈ కోతి గౌన్లు వేసుకు తిరుగుదామంటే ఎలాగమ్మా కాకిరి పుడిచినట్టు పొడిచే ఊళ్ళో వాళ్ళంతా? అది కాదమ్మా, మా కాలేజీలో చదివే ఒక అబ్బాయి నాతో ప్రయాణం చేశాడు, ట్రైన్లో పెట్లు మారిపోయి ఉంటాయి. అలానే మాట్లాడుకోకూడనా? మరేం కంగారు లేదమ్మా, అతను చాలా మంచివాడు, తప్పకుండా పెట్టి తిరిగి తీసుకురావచ్చు. ఏమోనమ్మా ఈ రోజుల్లో దొంగలు కూడా మంచివాళ్ళలా కనిపిస్తున్నారు, ఎవరిని నమ్మడానికి వీల్లేదమ్మాయి. ఏమిటో ఇదంతాను? అబ్బాబ్బా చెబుతుంటే నీదంతా చాలాస్తమే, అతను తన పెట్టు కోసమైనా వస్తాడుగా. చెబితే చిరాకు చెప్పకపోతే పరాకు, బాగానే ఉందమ్మా ఇదంతా. ఏమండి ఏమండి ఎవరండి మీరు, ఎవరు కావాలి? శోభ, శోభ ఉన్నారండి. ఉన్నారు, మీరెవరు? నా పేరు రఘు, నా ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్. ఎట్ట లోపల కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మో ఎవరో రఘు గారన్నే, మీతో చదువుకున్నారంటగా ఆయన వచ్చున్నారు. ఎవరు? రఘు గారు. రఘు సరే నువ్వు వెళ్ళు. ఏమిటండి వాసాలు లెక్క పెడుతున్నారు? అవకాశం ఉంటే కాజేయాలని. ఎవరిని? మీరా? ఆ ఉద్దేశంతోనే పెట్టి తీసుకుపోయారా? అవునవును, సదుద్దేశం ఉన్న వాళ్ళు ముందు నా పెట్టగా చేశారు, దురుద్దేశం ఉన్న వాళ్ళు మీ పెట్టి తీసుకొచ్చి మీకు అప్పగించేశారు. పాప చాలా కష్టపడ్డారు. కష్టపడద్దు, కష్టే ఫలి అని ఊరికి అన్నారు ఇక్కడ పెద్దలు. అవునవును.
అమ్మా నేను వచ్చేటప్పుడు రైల్లో పెట్లు మారిపోయాయని చెప్పలేదమ్మా చాలా మంచివాడు బుద్ధిమంతుడు మన పెట్టి మనకి తిరిగి తీసుకొచ్చి ఇస్తారని చెప్పావు ఆయననైనా అవునమ్మా చాలా మంచివారు అందుకే అంటే మంచి మర్యాద లేకుండా ఇంటికి వచ్చిన మనిషిని నిలబెట్టి మాట్లాడుతున్నావు కాస్త కూర్చోండి కాఫీ తాగని అన్న మేము అక్కర్లేదా లేదండి నేను రాగానే శోభ చాలా మర్యాద చేసిందండి కూర్చోండి అంది బే ఎందుకులేండి అన్నాను అలా కాదు కొంచెం కాఫీ తీసుకెళ్ళండి అంది బే ఎందుకులేండి అన్నాను ఫోన్ లేనాయన అడిగింది కదా అంతే చాలు అడగలేదు అని తెలియని కోపడుతున్నాను చదువుకుంటా అన్న మాట గారు వట్టి పిచ్చి పిల్లనైనా ఏమీ తెలియదు పోలేనైనా ఒక క్షణం కూర్చొని కాఫీ పంపిస్తాను ఏమనుకో బాబు వస్తాను ఏమండి రాగానే మిమ్మల్ని కాఫీ తీసుకోమన్నానా అనకపోయినా వచ్చిన అతిథిని అలా అడగడం ధర్మం అని సూచించానండి అబ్బా ఎంత తెలివైన వాళ్ళండి మీరు అందుకనేగా పెట్టుతో పాటు మనసు కూడా పోగొట్టుకున్నాను అది కాదు శోభ మన ఇద్దరం చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఎలాగ మరి ఓహో మా ఊరి పక్కన కాలవ కాల పక్కన గుడి లేదు అక్కడ రేపు సాయంకాలం ఇద్దరం కలుసుకుందా మర్చిపోయాను కాల పక్కన గుడి గుడి పక్కన కాల పక్కన గుడి లేదు కూర్చోండి కాఫీ తాగి వెళ్ళిద్దాం రేపు పక్కన కలుసుకొని వస్తాను బాయ్ బాయ్ అబ్బాయిడమ్మా ఆయనకి ఏదో తొందరగా పని ఉందట వెళ్ళిపోయాడమ్మా అయినామతి మండ ఆ అబ్బాయి పేరేమిటో ఎవరో తల్లిదండ్రులు ఎవరో కూడా అడగలేదేమ్మా అది సరేగానమ్మా అమ్మా మరే రేపు మళ్ళీ నేను శివాలయానికి వెళ్ళొస్తామమ్మా వెళ్ళుంటావమ్మా ఓ సిద్ధి అడగడం ఎందుకమ్మా దేవాలయానికిగా అలాగే వెళ్ళండి అమ్మా ఇదిగో మాట ఆ చుట్టుపక్కల అంతా తాగుమూతాలు ఉంటాయి అమ్మా జాగ్రత్త సుమా అలాగే కొన్ని ఇద్దరు మొక్క జాగ్రత్తగా వెళ్ళండి నువ్వు కూడా వెళ్ళు చెప్పావు తల్లి ఇదిగో ముసలమ్మా ఇన్నేళ్ళు వచ్చినాయి కోడల్ని కూతురులా చూసుకోవాలని తెలీదు నీకు కోడలు వస్తే తెలుస్తుందని తెలిసిందిలే అమ్మా ఏ ఊరమ్మా మీది ఈ పక్క ఊరేనండి నీ పేరు నా పేరు మరి ఎవరమ్మా మా అమ్మగారు ఆఫీసర్ మా నాన్నగారు నాకు తొందరగా పని ఉంది నేను వెళ్ళొస్తానండి తీసుకెళ్ళు నేను మళ్ళీ కలుసుకుంటానండి అలాగేనమ్మా వెళ్ళిస్తామండి రే కోటయ్య ఇదిగో ఇటు వెళ్ళే ఈ అమ్మాయిని గురించి అదిగో చూడు ఆ పని పిల్లని అడిగి వివరాలన్నీ తెలుసుకో ఆ అమ్మాయి ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు మంచి చెడ్డలు అన్ని తెలుసుకురా నిన్నే ఓహో చాలా ఉంది చాణతనం నీ దగ్గర లేదు గిరివాణ నేను అదే అనుకుంటున్నా ఏంటి గేదె అనుకున్నావా అందమైన ఆడపిల్ల కనపడతా అంటే గేదె అనుకునే దున్నపోతే ఎవడు పిల్లాయి అంటే వచ్చారు అమ్మాయి గారు మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు
అమ్మంటే వచ్చారు అమ్మాయి గారు మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు రమ్మంటే వచ్చానా అబ్బాయి గారు కయ్యంతో మొదలైంది మన కలయిక ఇది వియంగా మారాలని నా కోరిక కయ్యంతో మొదలైంది మన కలయిక ఇది వియంగా మారాలని నా కోరిక రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు మీరిమ్మంటే యువనండి అబ్బాయి గారు పెద్దలిమ్మంటే నేనిస్తా ఏమంటారు అబ్బో తలు మురిపాలు పెద్దవాళ్ళవి మన తెచ్చి పుచ్చు కొనడాలు చిన్నవాళ్ళవి ముత్తటలు మురిపాలు పెద్దవాళ్ళవి మన తెచ్చి పుచ్చు కొనడాలు చిన్నవాళ్ళవి రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు పట్నంలో చదివారు అబ్బాయి గారు మీకు కట్టం కావాలంటే కుమ్మంటారు మనసే కట్నం నాకు అబ్బో ఏనాడో మనసిచ్చ మీరేమీ శ్రమ పడక్కర్లేదు శివాలయం దగ్గర ఓ అమ్మాయిని చూశాను చాలా బాగుంది బాగా చదువుకుంది కూడాను ఇదెక్కడ అన్యాయమే ఒక స్నేహితుడి చేతిలో చెయ్యి వేశాను ఉత్తరం రాశాను రేపో మాపో సమాధానం వస్తుంది ఎవరి చేతిలో చెయ్యి వేసినా సరే ఆ అమ్మాయి తప్ప నా ఇంటి కోడలిగా మరో అమ్మాయి ఈ గుమ్మల్లో అడుగు పెట్టడానికి వీలే లేదు ఇదిగో తయారు ఇంతవరకు నీ ప్రతి మాట వింటూ వచ్చాను కానీ ఈ విషయంలో మాత్రం సూర్యుడు ఇటు పొడిచిన భూమి తలక్రిందులైనా నేను చెప్పిన మాట మాత్రం జరిగి తీరవలసిందే అది నేను చూస్తాను నేను కోరుకున్న పిల్లనే నా ఇంటి కోడలిగా తెచ్చుకోకపోతే నా పేరు తాయారమ్మే కాదు అది నేను చూస్తాను నేను చెప్పిన మాట జరిగి తీరకపోతే నా పేరు సుబ్బారాయుడే కాదు అది నేను చూస్తాగా అది నేను చూస్తాగా ఒరే ట్రారా రేపు ఉదయమే పెళ్లి చూపులకు ఫలాని వారు వస్తున్నారని నువ్వు పోయి చెప్పిరా సరే కొడా వెళ్ళడానికి వెళ్ళవేరా రే నువ్వు వెళ్ళావంటే నీ ఉద్యోగం ఊష్టివు సరే నేనే వెళతాను బండి కట్టరా కొట్టయ్య బండి కట్టావో జాగ్రత్త నాకు వచ్చిందే చావు ఓ చిన్న చిట్క సిరి సుక్క సీట్లు వేస్తాను సిరి వచ్చిన వాళ్ళ మాట సుక్కు వచ్చిన వాళ్ళు వినాలి ఏమంటారు బాబు ఏమిటి సిరి వచ్చిన వాళ్ళ మాట సుక్కు వచ్చిన వాళ్ళు వినాలి ఏమే నాకే సిరి కంపేరుకోండి నీకు పర్వాలేదే జుత్తు వద్దుగా ఉంది నా బొచ్చ పగిలిపోయింది ఏమి నాన్న ఆడుకుంటున్నారు అబద్ధ మళ్ళీ అబ్బాయే చూశాడే ఏం లేదురా మీ అమ్మ శివాలయం దగ్గర ఎవరో ఒక అమ్మాయిని చూసిందట ఆ అమ్మాయి కోడలు కావాలని పట్టుబట్టింది నీకేమొచ్చింది చూడవే మీరు చూద్దరు ఉండవే నా చెయ్యి వణుకుతుంది ఏమొచ్చిందో అబద్ధాంధవ కోటయ్య ఎక్కడ పట్టినా ఆడవాళ్ళదే పై చేయరా నువ్వే గెలిచావే నువ్వే గెలిచావు రే కోటయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు పెళ్లి చూపులకు వస్తున్నావని చెప్పు మళ్ళీ ఏదో లిటిగేషన్ వచ్చింది అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను నాతో సంప్రదించకుండా నువ్వు నాన్న పెళ్లి చూపులకు వెళ్ళడంలో మీ ఉద్దేశం ఏమిటి నేను వీడు అసలుకే ఎసురు పెట్టాడు మధ్య నీ ఇష్టం ఏమిట్రా వచ్చే పిల్లలు కోడలుగా చూసుకోవాల్సిందాన్ని నేను ఒరే నువ్వు నా మాట విన్నా వినకపోయినా మీ అమ్మ మాట మాత్రం కాస్త విందా లేకపోతే నీ పాయించేటట్లు లేదు ఎక్కడికి పోతాడు ముందు మీరు నా మాట వింటే నేను తర్వాత మీ మాట వింటా ఏమిట్రా అది ఏమిటది పెళ్లికి ముందే బామని ఇంటికి తీసుకురావడానికి నువ్వు ఒప్పుకోవాలమ్మా ఏమో ఒప్పుకు తీరాలి లేకపోతే అసలుకే మోసం వచ్చేటట్టుంది ఒకప్పుడు నేను వద్దన్నాను కనుక వెరీ గుడ్ నువ్వు వెంటనే రావయ్య గారి ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న పెళ్లి చూపులకు వస్తున్నారని చెప్పి ఎవరితో చెప్పమన్నారు శోభం కర్తనా పెద్ద క్రిటిక్ అయిపోయావరా నువ్వు
లేట్ రాఘవయ్య గారి భార్య సుందరమ్మ గారితో. రఘు ఎవరు? లేట్ రాఘవయ్య గారి భార్య సుందరమ్మ. అబ్బే ఆగదు నాన్న, ఆమె కూతురు శోభ. అయితే ఆ పిల్ల నీకు తెలుసా ఏమిట్రా? తెలియపోతే నన్ను తొందరగా ఒప్పుకున్నాను ఏమిటమ్మా? ఏవో తాయారు, ఇంతకు ముందు నుంచి నేను చెబుతుండే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనకి నేను మాట ఇచ్చాను, ఆయన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది తప్పక చేసుకోవాలని. ఆ రాఘవయ్య గారి కూతురే ఈ శోభ. ఇది తెలియకుండా ఇందాక నుంచి కుర్చీలను తగిలిపోయేటట్టు ఒకటే పోట్లాడుకుంటున్నారు. పిల్ల అమ్మాయి రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందే? ఎంతసేపు అండి? అమ్మాయి గారు దిరిసేసుకుంటున్నారు, వచ్చేస్తుంటారు. అమ్మాయి రత్నం లాగా ఉంది. ఏం తయారు, నీకు నచ్చిందా? నాకు నచ్చిన సంగతి మీకు ఎప్పుడో చెప్పా కదండి. సరే అమ్మాయి, ఏం చదువుకున్నావమ్మా? మీ అబ్బాయి గారు చదివినంతే. బిఏ. తయారు, నీకు చదువు చెప్పే కూడలేనే. అమ్మా అమ్మాయి ఏమో నచ్చింది, ఇక ఆ కట్నాలు కానుకల విషయాలు మీ ఈపురాడు తెలుసుకోవాలి అంతే. కట్నం అంటే వారికి ఇష్టం లేదన్న సంగతి నీకు మాత్రం తెలియదా అన్నయ్యా? ఇకపోతే సుక్షేత్రమైన 15 ఎకరాల భూమి అమ్మాయి పేరు. అంతే. నేను మాట్లాడేది ఏముందండి ఇందులో? మనకి ఒక్క గాని ఒక బిడ్డ, మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఎలాగంటే అలాగే. కోరుకున్న కోడల్ని చూడడం తోటే మార్పు వచ్చిందే. ఇక లగ్న పత్రికలు పంపించడమే తరువాయి. అలాగే అన్నయ్య, లగ్నం మీ ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించండి. అబ్బాయిని పురోహితుని పంపిస్తాను. అయితే వదిన, అబ్బాయికి పెళ్ళయిందా? ఆ ఇందులే వదిన, అదంతా పెద్ద గాథ.
నేను ఎప్పుడు వస్తే గానీ నువ్వు త్వరగా ప్రయాణంగా ఊరికెళ్ళాలి. చాలే నాయన, ఏదో రామకృష్ణ అంత ఇలా బతకని మళ్ళీ అక్కడికి వచ్చి ఆ కోడలు చేత నానా మాటలు అనిపించుకుంటుంది. అది కాదే, నీ కోడలే కోడలు రాబోతుందని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటి నీకు పిల్ల? ఆ మాట చెప్పితే ఎక్కడ కట్టుకుని వాళ్ళను. అమ్మాయి చదువుకుందా? ఓ నీకంటే మా అమ్మ కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివింది. నాకు అదే కావాలరా, మహా తెలుస్తున్న దానిలాగా మీ అమ్మ నాకు చెప్పొస్తుంది. దానికి బుద్ధి చెప్పే కోడలు రావాలి, నా కళ్ళారా చూడాలి. ఇంతకు ఎవరమ్మాయే? రాఘవయ్య గారని. ఏ రాఘవయ్య? అదేనే మన ఊరు పక్క ఊరు, వెనక జడ్జిగా చేసేవారు. ఆ రాఘవయ్య అంటే సుందరమ్మ కూతురా? అదేమిటే బామ్మ, సుందరమ్మ గారిని తెలిసేమిటి? తెలియకేమరా నాయన, అది గంపగయ్యాలి. మన రంగయ్య వేపరాలేగా, పెళ్ళు ఇన్నేళ్ళైనా ఇంతవరకు కోడలను కాపురాన్ని తీసుకెళ్ళలేదురా. బామ్మ ఆయన్ని నాన్న పిలుస్తున్నారు, వస్తున్నాం పదమ్మ. విద్యా ఆదివారం పుష్యమి నక్షత్రం రాత్రి 8:52 మంచి ముహూర్తం ఉన్నదండి. తారాబలమా బ్రహ్మాండంగా కుదిరింది. ఆ రోజులైతేనే మంచిదే, ఖర్చు తక్కువలు అయిపోతుంది. ఎవరైనా ఏమైనా అడిగితే టైం లేదు, సింపుల్ గా చేసేసామనొచ్చు. దీనికి మీరేమంటారు? పంతులు గారు, ఈ అబ్బాయికి ఏమైనా చెవుడా? అబ్బే చెవుడు కాదండి, సంగీతం పిచ్చి జాస్తి. అంటే ఏమిటి? ఆ కోవకు చెందిన వాడేనన్నమాట. ఆ సంగతి రాగానే చెప్పుంటే ఒక డజన పద్యాలు చదివి వినిపించుండేవాడిని. మీకు మతి ఏమన్నా పోయిందా? ఇప్పుడా మీరు పద్యాలు చదివేది? చంద్రం బాబు ముహూర్తం నిర్ణయించారండి. రేపు ఆదివారం ముహూర్తం నిర్ణయించడానికి వారు ఇష్టపడ్డారు. పడనండి, మనం ఇష్టపడదాం. సుబ్బారాయుడు, మా అమ్మ వచ్చిందే తయారు. చూసారా నాయన, నేను ఇలా వచ్చానో లేదో అప్పుడే మొహం ఇంత చేసుకుని ఎలా ఉంటుందో చూడు. ఆరంభం అయింది అమ్మా, నువ్వు కూడా మొహం ఇంత చేసుకుని ఆ మొహం కూర్చో, ఇప్పుడే మాట్లాడు. గారు లగ్నం పెట్టడానికి వచ్చినట్టున్నారు, కానీ ముందు వెళ్ళి ఈ సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పండి వాళ్ళతో. ఒరే ఎండను పొడి వచ్చావు కదూ, బుర్రకు వేడి తగిలి మెదడు క్రాక్ ఇచ్చింటుందిరా. ఏమీ లేదు, ముందు లక్షణంగా ఒప్పుకున్నవాడివి, ఇప్పుడు ఈ సంబంధం ఇష్టం లేదంటానికి కారణం ఏముంది? మీ అమ్మగారి బోధనై ఉంటుంది. నీకు ఏ వంక లేకపోతే మా అమ్మే దొరుకుతుంది. ఒకవేళ కట్నంగానే ఎక్కువ కావాలని ఉద్దేశం ఉందేమో. అలా అయితే చెప్పండి, మా అమ్మగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. ఓహో, తమకు అంత ధైర్యం కూడా ఉందన్నమాట. ఈ మాటలు నాకేం అర్థం కావడం లేదు. నేనే కట్నానికి ఆశించేవాడిని అయితే మీతో వేలకు వేలు కట్టించుండేవాడిని, తెలిసిందా? కట్నం మీద ఆశతో కట్టుకున్న పిల్లాన్ని కన్నెత్తి చూడకుండా తల్లి చేతిలో కీలుబొమ్మగా తయారైన బావమర్ది గారిని చూసి భయపడే ఈ సంబంధం వద్దంటున్నాను. ఇప్పటికైనా తనకు అర్థమైందా? అర్థం కావడానికి అంత పెద్ద విశేషం ఏముంది అందులో? అవును మరి, అర్థం కాని వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా మీ భార్యని గురించి మీకు ఆలోచన లేకపోయింది. ఓహో, అదే సంగతి. సుందరం అంత తెలివి తక్కువైంది ఏం కాదురా, ఈ సంగతులన్నీ మాతో ముందే చెప్పింది. ముందు లేదు వెనకలేదు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వాళ్ళ కోడల్ని కాపురాన్ని తెచ్చుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. ఈ సంగతి మీ అమ్మగారితో స్పష్టంగా చెప్పండి. ఇదెక్కడ కలిసి వచ్చి పడిందంట? అబ్బాయి గారు అలా అంటూ ఉంటే ఇంకా లగ్న నిర్ణయం ఎలా చేసేది బాబు? వెళదామా చంద్రం బాబు? వెళదాం, అసలు సంగతి అంతా అమ్మతో చెప్దాం. తయారమ్మ గారు వెళ్ళి వస్తామమ్మా. సుబ్బారాయుడు గారు సెలవు, వస్తాం. ఆ పిల్లని అపనేలుకోకపోతే మధ్య వీడు పెళ్లి మానకూడదు ఎందుకు? కుటుంబ సాంప్రదాయం అన్నారు పెద్దలు. ఏ ఇది లేకుండా కోడల్ని దూరం చేసిన వాళ్ళ సంబంధం అందుకోవడం కంటే మానుకోవడమే మంచిది. నేనంటే ఏదో అన్నారుగా, అంతా ఈ మహాతల్లే చేసింది. ఒకప్పుడు నేను చెయ్యింది ఏముంది, నీ పెళ్లి కూడా నేనే చేశానే. అందుకే కొడుకు దూరమై దిక్కు ముక్కు లేని అలాగే ఇలా బతుకుతున్నాను. ఒరే సుబ్బారాయుడు, ఆ పిల్ల ఎవరో నీకు తెలుసా? రంగయ్య కూతురు. రంగయ్య అంటే ఎవరో నీకు తెలుసుగా, సయాన మా పెద్దమ్మ తోటి కోడలు, పింతల్లి కూతురు కొడుకేగా. పాపం ఎంతో ఇదైంది. అమ్మ నాయన చెప్పినా వినకుండా వెళ్ళిపోయినాడు, అదమ్మ సంగతి. ఇప్పుడే ఇంత బెట్టుసరిగా ఉండేవాడికి మన అమ్మాయిని ఇచ్చి మాత్రమే చూపడతాం సిద్ధాంతి గారు. అవును, కోడలను తీసుకురావాలి కోడలు. ఆ సంగతి అతనికి ఎందుకు? ఈ సంబంధం కాబట్టి దీని తాతాది మరోటి. నేను చేసుకోవాలిగా,
ఏమంటారు వనిది లక్షణంగా బియ్యం పెసయ్యో ఆ బోర్డు బియ్యాన్ని పెళ్ళాడతానంటారంటే అమ్మ కావాలంటే ఏ ఎమ్మెనో ఏ కలెక్టర్నో ఏ గవర్నర్నో తీసుకొచ్చి లక్షణంగా పెళ్లి చేస్తాను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను ఎక్కడ అన్యాయమే పిల్ల వద్దు పెళ్లి వద్దు మొర్రోడు మొత్తుకునేవాడిని చేసుకుంటానంటావు ఆయన అలా అనడానికి కారణం కూడా సిద్ధాంతి గారే చెప్పారు అమ్మ ఆ సిద్ధాంతాలన్నీ నాకు అనవసరం నా కుటుంబ విషయాలు అతనికి అనవసరం నీ కుటుంబంలో ఒక పిల్లలు పెళ్ళారు కలుసుకున్నారు కాబట్టి ఆయనకు ఆ విషయం అవసరమే నువ్వు చేసిన మట్టుకు ఏం మంచిదమ్మా భార్యాభర్తల్ని విడదీసి వాళ్ళు బాధపడుతుంటే నీకు వచ్చే లాభం ఏమిటి అమ్మ నా మాట విని వదిలి తీసుకురా అమ్మా దాన్ని భావిస్తానని కట్నం ఎవడిస్తాడమ్మా నువ్వు ఇప్పుడు ఆయనకి ఇచ్చే కట్నం ఏమైనా ఉందా అమ్మా వాళ్ళు నన్ను కట్నం అడగలేదు అయినా అది నా ఇష్టం కట్నం బదులు ఇది కోరడం ఆయన ఇష్టం ఈ పెళ్లి నాకు అక్కలేదే పెళ్లి కావాల్సింది నీకు కాదమ్మా నాకు ఏమైనా సార్ నువ్వు చేసుకోవాలని వీల్లేదు అమ్మా నీ పంతమే నెగ్గాలనుకుంటే కాస్త విషయం తాగి నా ప్రాణాన్ని నీ కళ్ళ ముందే తీసుకుంటాను సిద్ధాంతి గారు అమ్మా రోజు మంచివి కావు అమ్మాయి గారు అన్నంత పని చేస్తే అమ్మా ఒక్క మనవి అమ్మాయి గారు చెప్పినట్టు వాళ్ళ గారిని కాపురానికి తీసుకురావడం ఇదమ్మా కానీ ఏంటి అమ్మా ఇష్టమే కానీ ఈ ముహూర్తమే ఖాయం చేయించండి సిద్ధాంతి గారు ఓ అలాగే రావదనా మంగి సామాన్లన్నీ బండిలో సరిగ్గా సర్దాన్ని చూసిరామా దగ్గరుండి రావదినా రా కూర్చో వదినా మీ అన్నయ్య పెద్ద ఆఫీస్ రావడం వల్ల అమ్మాయిని అధికారాపంగా పెంచాను నీకు తెలుసు కదా నీ చేతిలో పెట్టాను ఎలా చూసుకుంటావో ఏమో నువ్వు ఇంతగా చెప్పాలా వదినా నాకు ఆ మాత్రం తెలియదు శోభను మీకన్నా నేను బాగా చూసుకుంటాను మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు అంతే చాలు వదినా ప్రత్యేక అమ్మాయి పని నిమిత్తం మంగిని కూడా ఇక్కడ ఎట్టే ఉంచుతున్నాను సరేనా అమ్మా సుందరమ్మా నాకు తెలియక అడుగుతాను నీ కోడల్ని కూడా అంతిదిగా చూసుకుంటావా తల్లి అదేమిటోదా నా కోడలికి నా కూతురు సాపచ్చమా నా కూతురు అంటే పెద్ద ఆఫీసర్ కూతురు ఎంత ఆఫీసర్ కూతురైనా ఆ పిల్ల కూడా ఇంటి కోడలేగా మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే మధ్య మీకెందుకంట ఏమిటో అయితే నేను ఎందుకు మాట్లాడతాను అత్తనైనా నీ ముందు మాట్లాడేది కారు నాకెక్కడుందే తల్లి పద్మాంధవా మళ్ళీ ఆరంభమైంది యుద్ధం ఎందుకు ఆరంభం కాదు తీసుకొచ్చి పెట్టారుగా మహాతల్లిని కొంపలో అమ్మా నేను ఒక మాట చెప్తాను వింటావు ఏమిట్రా నీకెందుకు వచ్చిన గొడవ పురాణం చదివి వినిపిస్తాను రావే నూరా కూర్చో వదిన కూర్చో ఏం కూర్చోడా అమ్మా కూర్చున్నట్టే ఉంది తీలోదిన క్రొత్తను చూచి లోకమున కొందరు మెత్తురు వారి దృష్టిలో క్రొత్తక వింతమో జగును కొండొక పాతది రోత మాతరో ఉత్తములట్లు కాదు మహినొక్క విధంగున కొత్త పాతలం చిత్తమునందు చెదరు శీల గుణం బన వారిదే కదా రాది తొదరి తదే విన్నావా అమ్మా ఈ మోజన్నాళ్లే నీ కోడల్లాగా దాని కోడలు నీలాగా నీ కోడలు తప్పకుండా తయారవుతారు లోకరీతి అంతేలేరా నాయన లక్ష్మి ఓ శివాలక్ష్మి ఎక్కడ వచ్చిందో ఓ శ్రీమోహం ఎంత పొద్దున చూపు కడత పెద్ద చేయాలి వెళ్ళు పోయా సకల విధి ఇంత పొద్దు సంబంధాలు ఇంతసేపు అయినా తోమిని మీద తోముతూ తోమిని మీద తోముతూ కూతుంటే ఇంట్లో మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారని తాత ఇదిగో ఇవన్నీ త్వరగా పూర్తి చేసి కాస్త కాఫీ తిప్పుకునే తగరాయి అలాగే అంటే ఇది ఎవరు అందుకుంటాడు ఇందా చోటు లాక్కుపోతున్నాయి నీకే దొక్కలా కూర్చున్నావు
అబ్బా నేను తినలేనండి.
లేదయ్యగారు అంత ఏమిటో మెలికల్ మెలికలుగా తిరకాసుగా ఉందండి. వాటైన విడిచిపెట్టి మంగిని పెట్టారా మీ పురాణం వినడానికి? వాడికన్నా ఇదే మేలే. ఏమో అర్థం కాకపోయినా నిద్రపోకుండా శ్రద్ధగా వింటుంది. ఇక వాడ పుస్తకం తెరిచి పద్యం మొదలెట్టేసరికి గుర్ర నిద్ర పట్టిస్తాడు. నవ్వేవులే, లోపలికి వెళ్ళి పనులు చూడు. మంగి చాలా మంచిదే. సరే కానీ పాలు తీసుకోండి. ఏమండి, అన్ని బాగానే ఉన్నాయి గాని వాడల కడుపును ఒక్క కాయ గాస్తే మరీ బాగుంటుంది. నీ కంగారు గారి పెళ్ళి ఎన్నాళ్ళైందే? వచ్చే సంవత్సరం ఈనాటికి నువ్వు మనవాడిని ఎత్తుకుని ఆడిస్తుండవు. ఎందుకే నీకు దెంగ? చాలండి, మీ మాటలన్నీ మరీ సోజ్యంగా ఉంటాయి. పురాణం చెప్తాను. అబ్బా ఎప్పుడు పురాణం పురాణం, పాలు తీసుకోండి. పురాణం బంగారంగా ఇంట్లో ఉంటున్నావు, ఇంత బాగా పాడతానని ఎప్పుడు చెప్పలేదే. మీరు నన్ను అడగలేదుగా. కూర్చో లక్ష్మి. లక్ష్మి, ఇక నుంచి నువ్వు రోజు పాడుతూ ఉంటు, నేను చక్కగా వాయిస్తూ ఉంటాను. తర్వాత మీ అమ్మగారు మన ఇద్దరిని బాగా వాయిస్తారు. అవునవును, అమ్ముంది కదూ, మర్చిపోయాను.
ఏవండి సంగీత సాధన చేసే వాళ్ళు సర్వాన్ని మరిచి పిచ్చివాళ్ళగా మారుతారా ఎవరు చెప్పారు మీరు అలాగే ఉంటున్నారుగా నిజంగానా నిజమండి సంగీతం మంచిదేనా సాధన వల్ల పిచ్చి పట్టేటట్లయితే అది మానుకోవడం మంచిదండి అమ్మో అది మానుకుంటే ఎలా అర్ధరాత్రైన నిద్ర పోకుండా ఏమిటరా గుసగుసలు మా అమ్మ అక్కడికి కూర్చున్నారా లే అబ్బా ఊరుకోండి అబ్బా రమ్మంటుంటే నీ కోరిక నెరవేరాలని నీ కడుపు పండి దబ్బ పండు లాంటి పిల్లాడు పుట్టాలని దండం పెట్టమ్మా దేవుకి దండం పెట్టి ఎందుకే నవ్వు నాకు ఇంకా కోరిక లేదప్పయ్య లేకపోవడం ఏమిటి అడగానికి బిడ్డే కదటి అలంకారం నా తల్లి కదూ దేవుకి దండం పెడుతూ కళ్ళు మూసుకుని నేను చెప్పినవన్నీ ఒక్కసారి మనసులో అనుకు అడుగు మళ్ళీ నవ్వుతున్నావు అదే లేదండి తల్లి గౌరీదేవి అంతా బాగున్నారమ్మా అలా చూస్తూ నిలబడతావే అదే బరువు దింపు ఓహో పనసకాయ పనసకాయ అమ్మాయి బాగుందా అమ్మాయి గారికి ఏమండి అత్తగారు బంగారంలా చూసుకుంటున్నారు చూసుకుంటోందంటే ఆ అమ్మాయి గొప్పతనమే ఏమే పనసకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం నీకు తెలుసు కదా మరి కానీ ఏర్పాట్లు ఆవబెట్టి శుభ్రంగా పనసకాయ కూర ఉండు వెళ్ళు జాగ్రత్త సుమా తగలబెట్టి ఆ కూర అమ్మో మీతో తాయారమ్మ గారు ఓ చిన్న సంగతి చెప్పమన్నారు చెప్పు ఆ చోబమ్మకి మగపిల్లాడు పుట్టాలని మన మంగతాయారమ్మ కోవిల్ లేదు ఆ కోవిల్లో పూజలు అభిషేకాలు చేయించమన్నారండి ఏమిటో ఆవిడ పిచ్చి గాని పూజలు అభిషేకాలు చేస్తే పిల్లలు వస్తారటే అయినా చుట్టుపక్కల అంతా తాగుమూతాళ్ళు ఉన్నారన్నారు బాబోయ్ వాళ్ళని చూస్తే నాకు చచ్చేంత భయం నీకు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు ఇస్తాను గానీ నువ్వే చేయించు ఆ పూజ లేవు లక్ష్మి నీకు పనసకాయ కొట్టడం చేత కాదు నేను సాయం చేస్తానట్టు పర్వాలేదు ఇలా ఇవ్వు లక్ష్మి నీకెందుకు ఇస్తామా నేను చేస్తానుగా కావాలైతే అయిపోయిందండి అమ్మా పాప లక్ష్మికి పనసకాయ కొట్టడం చేత కాదే పోవండి పెడితే తేండం చేత అవునా కావట ఉసవ మంగి రోజు ఇదే వరుస పెళ్ళం కొంగ చూచిగుతాడు దానికి సిగ్గులేదు వీడికి సిగ్గులేదు రే నీకు ఇక్కడేం పని నేనింకా నయమ్మా మీ అమ్మాయి గారిని అల్లుడు గారిని చూస్తే ఇంకా ఏమనేవారు వాళ్ళకేమే వాళ్ళు ప్రయోజకులు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు వీడంటావా తాతగా ఆ కాయ ఇవ్వండి నేను కొట్టిస్తాను మరి నీకెందుకు పనసకాయ కొట్టడం అందరికీ చేత కదమ్మా అలవాటు ఉండాలి లేవండి నేను కొట్టిస్తాను పర్వాలేదు మరి లేవండి ఇంకే తిండికి తిమ్మరాదు పనికి పోతురా కానీ కాస్త
kali ini kita kucing dengar pada. Eh, apa pun mau dia beli. Nah, 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 Jamal ini gula titin kado. Nana titin nanti kau ini bawa dapat tali. Mari, nana titin nanti kau bawa dapat. Oh. Nana titin nanti kau ini bawa dapat tali kan? Nunggu bawa dapat tali lagi Lakshmi. Ada kita nana titin apa hari itu begal? Baru leda tebar tanah aman titin celaden. Nunggu entuh manci dani Lakshmi. Telu ini dani. Ma menan cahatka ani wana. Cawat nani yanta titin. Yaitu cepat lagi apa yang harus kau lakukan? మీరు చదువుకున్న వారు మీ గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడి బ్రతకడానికి తగిన శక్తిని సంపాదించుకోండి కారణం లేని నేరాలు విషయం లేని తవ్వులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించండి ఆడవాళ్లకు దారి చూపే మగవాళ్ళమనే మాట మర్చిపోకండి ఏమిటండి కన్నీరు తప్పండి నేను చదువుకున్నానన్న మాటే గాని ప్రపంచ జ్ఞానం లేని పశువు నీ మాటల ఆధారంతో నిలచి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నా కానీ మధ్య మధ్య పడిపోతున్నా నీ ఆసరా ఉంటే కొద్ది కాలంలోనే ధైర్యంగా అడుగులు వేయగలను లక్ష్మి అక్కడ పప్పుల 60,000 నీతో చెబితే ఈ గదిలో కూర్చుని మాట్లాడుతున్నావా రా ఒంటింట్లో బోల్డ్ పని ఉంది రా త్వరగా వస్తున్నానండి లక్ష్మి ఏంటిది వాంతులు అయ్యేటట్టు ఉన్నాయి ఆ నువ్వు అలా కాసేపు పడుకో డాక్టర్ని తీసుకొస్తాను అక్కర్లేదండి అవే అలా అనకండి మీ కోడలికి గర్భిణి సుందరమ్మ గారు బరువైన పనులు ఈమెతో చేయించద్దు అలాగే చాలా నీరసంగా ఉంది టానిక్ రాసిస్తాను వాడిని అలాగే పంపించండి అమ్మ వాడతాను మహాతల్లి వచ్చింది 10 రూపాయల ఫీజు కోసం కాగితం మీద 100 రూపాయల మందులు మరి రాసిచ్చి మరి వీడిని తాండ్యం పోయింది అమ్మా ఈ దొంగ నాటి గంట వరకు ఆడింది సారు గాని లేచి పడా మేము కన్నా మా కాలంలో బిడ్డలు మేము కడుపుతా ఉన్నాం గాని అలా కళ్ళు దాలేసుకుని గంగలో కరెంట్ పడుకోలేదు నీ తాత నా తాత ఒంటుంటూ చాకరీ తీసి వాడు ఎవరు లేడు లేచి వచ్చి చాకరీ చేయి ఇంత పప్పు నాన్న వచ్చా కదా ఇద్దరికి మింగడానికి రా ఇలా అయితే ఇంకెంతో కాలం సహించలేను చూడు శోభ
సహనంతో సర్దుకుపోవాలి పైగా చదువుకున్నదానే కూడాను శోభమ్మా ఇదిగో మంగు చెల్తుంది వెళ్ళి చూడు అమ్మా ఏమిటది సుందరమ్మ గారు మిఠాయి పంపించారు మిఠాయి నాకెందుకు వాళ్ళ అమ్మాయి నీళ్లు పోసుకున్నారు పంపిద్దేమో తీసుకెళ్ళి ఆవిడికేయు అవునండి ఈ స్నానాలు పూజలు ఉపవాసాలతో నా ఆరోగ్యం పూర్తిగా పాడేది ఆఖరికి జరిగేదనే ఇక నేను మాటలు ఏమిటే శోభ అంతలో నా అలా అయిపోతావు కాదండి దేనికైనా అంతుండాలి అక్కర్లేదు మా అమ్మ మాట నా భయపడేదాన్ని కాదు అత్తగారి మాటంటే గడగడలాడాను ఆమెకి ఎంతో గౌరవం ఇచ్చాను అది లోకుగా తీసుకుని నా మీద పెత్తనం చెలాయిస్తారా పైలదానికి కాలుదానికి అర్థం లేకుండా మాట్లాడతారా ఇలా అయితే ఇంకెంతో కాలం సహించలేను చూడు శోభ సహనంతో సర్దుకుపోవాలి పైగా చదువుకున్నదానే కూడాను శోభమ్మా మంగు చెల్తుంది వెళ్ళి చూడు అమ్మా ఏమిటది సుందరమ్మ గారు మిఠాయి పంపించారు మిఠాయి నాకెందుకు వాళ్ళ అమ్మాయి నీళ్లు పోసుకున్నారు పంపిద్దేమో తీసుకెళ్లి ఆవిడికేయు అయ్యో రామా శోభమ్మ గారు కాదండి ఆరు కోడలు నీళ్లు వస్తున్నారు లక్ష్మికి గర్భం సుందరమ్మ ఎంత అదృష్టవంతురాలే నాకు ఉంది కోడలు మీకు నా గొడవ తప్ప మరొకటి లేదే ఏ అంటే తప్ప ఆ మాత్రం మాట్లాడడానికి అత్తనైన నాకు అధికారం లేదు అనవసరంగా తగులు పెంచాలని కాకపోతే ఏమిటండి మీ మాటలు నాకు లేని కంగారు మీకెందుకు మీ వియ్యప్రాలు పంపించింది మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే ఎవరికన్నా పెట్టుకోండి మంచి నా గొడవ మాత్రం తీసుకురాకండి చూడవే ఎలా ఉంచుకుంటూ పోతుందో ఓకే అవన్నీ నా ఎదురు మీకు తీసాయి అవి ముట్టుకుంటే విషయంతో సమానం కొత్తగా వచ్చిన కోడలికి అడిగి ఉంటే అత్తనైన నాకెంత ఉండాలి అమ్మా మీ ఆరోగ్యం మంచిది కాదంట పైగా నిన్న ఉపవాసం కూడా ఉన్నారంటే చిన్నమ్మకి ఆకలేదంట మిమ్మల్ని భోంచేయమన్నారు దాని ఆరోగ్యం మహా గొప్ప ఆరోగ్యం అయినట్టు పైగా ఆకలేదు విన్నారా ఈ మాట కాస్త తగు వచ్చిందో లేదో అప్పుడే కోడలు అన్నం మీద అలిగి కూర్చుంది పద్మాంధవ నువ్వు మాత్రం ఏం చేశావే అన్నం మాని అత్త కింద కూర్చుంటే అలిగి కోడలు పైన కూర్చుంది అయినా ఈ అత్త కోడళ్ల తగువుల్లో తలదూర్చినంత తెలివి తక్కువ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదే నాకెందుకు వచ్చిన వస్తా అని మీ మటుకు మీరు కడుపు నిండా మెక్కి కూర్చోవడమేనా అది అసలే చిన్న పిల్ల కొంచెం ఆకలి అయితే గిలగిలా తన్నుకుంటుంది కాస్త మీరు వెళ్ళి పిలవకూడదు ఎందుకు కూడదు సతి ఆజ్ఞ పది మీరగలడా మరి వెళ్ళి పిలుచుకురా పద్మాంధవ ఏమిట్రా చూడలేదు నాన్న చూడకపోతే ఇబ్బంది లేదు కానీ ఎక్కడికి అమ్మ కోపం వచ్చి అన్నం మానేసినట్టుగా రాయబారం వెళ్తున్నా నువ్వెక్కడి నాన్న అమ్మాయికి కూడా కోపం వచ్చి భోజనం మానేసినట్టుగా నేను అదే పని మీద పోతున్నా ఒరే నువ్వు ఉంచేసా లేదు నాన్న ఓహో ఇంకా అనుభవం లేదు కదూ వేళకు భోజనం చేయకపోతే గిలగిల్లాడిపోతావట మరీ చిన్నపిల్లవని మీ అత్తయ్య లవలవలాడిపోతూ ఉంటే నువ్వు ఇలా సత్యాగ్రహం చేయడం ఏమంత సమంజసంగా ఉంది చెప్పు తల్లి నాకు ఆకలి కావడం లేదండి అత్తగారిని భోంచేయమనండి పద్మాంధవ అమ్మ ఆడాళ్ళకి ఆకలి ఎప్పుడు కాదో ఎందుకు కాదో నాకు బాగా తెలుసమ్మా అది మగాళ్ళను సాధించడం కోసం ఉపయోగించే సాధనమే గాని ఆడాళ్ళు ఆడాళ్ళు మాటా మాట అనుకుని అన్నం మానేడు నేను ఎక్కడ చూడలేదు తల్లి ఇక్కడ చూస్తున్నాను శోభ నువ్వు అన్నం తినకపోతే మీ అత్తయ్య పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు అది భోంచేయకపోతే నేను భోంచేయు నేను భోంచేయకపోతే వాడు భోంచేయడు వాడు భోంచేయకపోతే నువ్వు భోంచేయు ఎందుకు వచ్చిన నిరాహార దీక్షలు అమ్మ పెద్దవాడిని చెబుతున్నా నా మాట కాదనుకు తల్లి దాని చేత నాలుగు మెతుకులు తినిపించమ్మ రామ్మారా నీకు పుణ్యం ఉంటుంది ఆ తల్లి పద్మాంధవా నువ్వు పెద్దదానివి ఎలాగో సర్దుకుపోవాలి నువ్వే ఇలా కూర్చుంటే ఎలా చెప్పమ్మా లేమ్మా అమ్మా 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 శోభ వచ్చేస్తుంది నువ్వు త్వరగా లేవే అమ్మ తల్లి లేవే నువ్వు ఇలా బీసు కూర్చుంటే మళ్ళీ వెళ్ళిపోతుందేమోనే లే అమ్మా అమ్మా ఏమే నిన్ను ఏమన్నాననే అన్నం మాని మూతి బిగించుకుని పైన కూర్చున్నావు రా అన్నం పెడతారా మీరు ఫోన్ చేస్తానంటేనే వస్తాను నేను ఫోన్ చేయనని ఎవరన్నారే అన్న వచ్చేసింది రండమ్మా రా అమ్మా ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం పద్మాంధవ ఏనన్నా ఎందుకు కాదురా ఈ అత్త గోడలను చూసి దేవుణ్ణి తలుచుకుంటున్నాను రే భోజనం చేయలేదు భోజనం అది కాదే మంగ అయ్యగారిని పెళ్లి ఖర్చులకి డబ్బు అడుగుదాం అనుకుని తీరా వెళ్ళే తలికి దడబుట్టి నోటెమ్మట మాట్లాడదు నేనేం చేసి వచ్చేది నువ్వన్న అడిగిన నీకు పుణ్యం ఉంటదే
బాలే గుండగల్లొడవే నేను అడగను బాబాయ్ నువ్వు అడుగు అటైతే ఒక పని చేద్దాం నేను లాటరీ ఎత్తాను చిరొచ్చిన అడగాలి సరేనా కార్యదక్కాయ నీకే చిరొచ్చింది నువ్వే అడగాలి అయ్యగారు విన్నారు అంతా విన్నానరా ఏమే అమ్మగారు బడవ నాకేడుపుకి కుడుతున్నది అమ్మగారు అమ్మగారు అని ఒరే కోటయ్య కొంచెం టైం తీసుకున్నా మంచి గుణమైన పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నావురా అంత తమ దయలేకుండే ఇందులో నా దయే ఉందిరా సరే ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకోండి పోండి ఏదో తమ చేతుల మీదగానే ఇంత టోని చేశారు మంచి చెడు అంత తెలుసు మీకు పెళ్లి కావాలంటే ఎట్లేదన్నా 100 రూపాయలు ఖర్చు అవుద్ది తమదే భారం కోటయ్య నీకు బిజినెస్ కూడా తెలుసు కదరా మీ దగ్గర నేర్చుకుందే కదండే ఆ పద్మాంత సరే ఇస్తాను చిన్నమ్మా ఏం బాబు లక్ష్మి గర్భిణీయట నా బంగారు తల్లి దాని మంచితనానికి భగవంతుడు ఎప్పుడూ దాన్ని చల్లగానే చూస్తాడు ఏ అమ్మాయే రాసిందా ఉత్తరం కాదు అల్లుడే రాశాడు పైగా చెప్పు నాయన నా దగ్గర సంస్థిస్తావెందుకు అదే మరేం లేదు ఈ 4 రోజులు మన ఇంటి దగ్గరే అమ్మాయిని ఉంచుకోవడం మంచిదని రాశాడు తీరా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ అత్తగారు ఏం చేస్తుందో అని భయంగా ఉంది అయితే ఓ పని చెయ్యి అమ్మాయికి సూరితో తీసుకెళ్ళు మీ వేపరాలు ఇష్టంగా మాట్లాడితే అమ్మాయిని పురుటికి ఇక్కడికే తీసుకురావచ్చు ఆ రాక్షసి ఎప్పుడులాగే ఉంటే అమ్మాయిని అక్కడే ఉంచటం మంచిది అవును చిన్నమ్మ మంచి సలహా ఇచ్చావు నాకు తల్లి లేకపోయినా తల్లి లేని లోటు తీరుస్తున్నావు చిన్నమ్మ అదేమిటి నాయన మా సుబ్బారాయుడు ఒకటి నువ్వొకటినా ఎప్పుడు అలా అనుకోకు అమ్మా లక్ష్మి లక్ష్మి నాన్న విన్నాను తల్లి విన్నాను నాకెంతో ఆనందమైంది తల్లి అల్లుడు ఎక్కడ లోపల ఉన్నారు వచ్చు నాన్న ఏమండి ఏమండి మా నాన్న వచ్చాడు వచ్చారా ఎంతో కాలానికి నన్ను చూడటానికి వచ్చాడు మీరు వెళ్ళి పలకరించండి నేను ఇప్పుడే వస్తాను నమస్కారం మామగారు బాగున్నావా బాబు అమ్మగారు ఎక్కడ ఇప్పుడే అలా వెళ్ళిందండి ఏ గొడవ లేకుండా బాగుంటున్నారు కదా ఉంటున్నాం ఇలాగేనమ్మా నువ్వు కాళ్ళు కడుపు లక్ష్మి అమ్మ వస్తుందేమో ఎందుకండి అంత భయపడతారు నీ గురించి నా గురించి కాదు మీ నాన్న గురించి అది కాదండి మీ నాన్న తవలి ఇదిగో నాన్న మావగారు భోజనాన్ని పదండి నువ్వు వారు ఫోన్ చేశారు నువ్వు రా నాన్న బామ్మ బాగుందా నాన్న బాగానే ఉందమ్మా ఏమమ్మా మీ అత్తగారు నిన్ను బాగా చూస్తుందా బాగానే చూస్తున్నారు నాన్న నువ్వు ఫోన్ చేసి తర్వాత మాట్లాడుకుందా ఇవన్నీ ఏమిట్రా మామగారు తీసుకొచ్చారమ్మా మీ మామగారు తీసుకొచ్చారని ఏంటి గోపికాన్న కదా మీరు కాపలా కాస్తున్నా కూతురి ఏడి వరసం ఫోన్ చేస్తున్నారు భోజనం చేస్తున్నాడా తెచ్చిన ఇదిగో అర్ధన అరటి పండు 2 పుంజీలు కొబ్బరికాయలు గొల్ల పుంజీలు వస్తున్నాయి సిగ్గులేదు ఇక్కడికి మరొక సూడిది కావడు పట్టడానికి ఆఫీసులో మరొకటి అనుకున్నాడు తర్వాత వంటింట్లో పోయి మింగుతున్నాడు చాలు అమ్మా చాలు మీ అత్తగారి మాటలతోనే కడుపు నిండి కూతురుందిగా మింగపడుతోంది మింగుతున్నాడు కూర్చుని ఏమయ్యా మళ్ళీ ఏ మొహం పట్టుకు నా గుమ్మెక్కావు నా మొహంతోనే నా అల్లుడు గుమ్మం ఎక్కాను నా మొహంతోనే నా అల్లుడు గుమ్మం ఎక్కాను అయ్యో అల్లుడు సిగ్గులు అరపట సరి చెప్పుకోవడానికి అడిగిన కట్ట పెట్టి అందరం ఎక్కించే అల్లుడిని మళ్ళీ మొహం పెట్టుకోవచ్చు సుందరమ్మా ఆడదాని తత్వం మరిచి మాట్లాడడం మంచిది కాదమ్మా ఎంతో ప్రయత్నించాను కట్నం ఇద్దామని కానీ ఆ అదృష్టానికి భగవంతుడు నన్ను దూరం చేశాడు అదే ఆధారంతో పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళు నా కూతుర్ని దిక్కు లేని పక్షిలా చేశావు ఇంకా నీ కోపం లేక నన్ను అవమానిస్తున్నావు సిరి ఎవరింటా శాశ్వతంగా ఉండదమ్మా ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అది నాకు తెలుసు ఎలా అయితే తెచ్చావు లింగులు ఇట్టుకోమనుకుంటూ సూడిది కావడి బట్టు పారే బయట సుందరమ్మ సుందరమ్మ లేదు మందరమ్మ లేదు పారేమన్నాను బయట పారే అవునమ్మా
నిజంగా నువ్వు మందరమ్మవేనమ్మ. లేకపోతే ఇంత కఠినంగా ప్రవర్తించవు. సుందరమ్మ, ఈ సూరిది కావులు తెచ్చింది నీ కాదు, నా కూతురికి. పది మందికి పెట్టుకున్న పేటలో పారిపోసుకున్న దాని ఇష్టం కానీ అమ్మ మందరమ్మ, ఇందులో నీ ఇష్టం నా ఇష్టం ఏమీ లేదు. వస్తా. నువ్వెంత సుఖంగా బ్రతుకున్నావో కళ్ళారా చూశాను తల్లి. ఇలాంటి తండ్రి కడుపును పుట్టేదానికన్నా నువ్వు రాయిగా పుట్టిన ఎంతో బాగుండే. వస్తాను తల్లి. చూసావుతా అలా ముద్ర లేకపోతే మరి ఎన్నెల్లు మాట్లాడతాడు వెళ్ళదు. ఏం చేయమంటావు అమ్మా? అవునులే, నీ ఇలాంటి పనికి మళ్ళీ నా కడుపును పుట్టిన తర్వాత ఈ అడ్డమైన నడిపితే మాటలు పడాలే. ఆయనే బతుకుంటే నేను ఈనాడు ఇలా మాటలు పడేదన్నా. నేను మొదలు నిన్ను మాటలు పడాల్సి వచ్చింది. అబ్బా, పెళ్లి పెళ్లి అంటూ ఇద్దరు పోయారు. ఇంట్లో చాకరీ అంతా చేయలేక నా నడుం పడిపోతుంది. నీ చాకరీ కోసం వాళ్ళు పెళ్లి ఎలా మానుకుంటారే? ఇవాళ కాకపోతే రేపు వస్తారు. ఏం కోపండి, మాట్లాడే వచ్చేసారు నూతన దంపతులు. ఎరా కొట, అంతా బాగా జరిగిందా? అయ్యో అయ్యారు, తమ దైవల్లా ఒక ఇంటి అండి అయ్యాను. దండం పెట్టరా? శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తూ నాకు అప్పుడే పిల్లలు ఎంచుకుండే. నీకు కాదురా మంగికి. మాటతోనే పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాలంటే ఎన్ని పూజలు చేయాలి, ఎన్ని వ్రతాలు చేయాలి. అది సరే కాని మంగి రారా, లోపల పని అంతా అలాగే ఉంది. రే కోటయ్య, అయ్యా మీ నూతన దంపతులు ఇద్దరు, అదిగో ఆ నీ గుడిసె లేదు అందులోకి గృహప్రవేశం చేయండి. ఓడి రాదుగా. ఆపద్బాంధవ, వాడు చేయబట్టి లాగిన దానికి కదట, నేను చూసిన దానికి. నాకెందుకు లేదు, నేను వెళ్తాను. నాలో కలిగినది అది ఏమో ఏమో మధుర భావం నాలో కలిగినది. హృదయములో విరితే నెల తేలిన ఊహలు రేగాయి. నాలో కలిగినది అది ఏమో ఏమో మధుర భావం నాలో కలిగినది. కలకల మన్నాయి కనుల ముందు కమ్మని ఆశలు కలకల మన్నాయి. Thank you.
కలువరించే కలలు పండే శుభదినముదయించే కలువరించే కలలు పండే శుభదినముదయించే కలనిదమై కొడి నిండు గతియని కోరిక ఫలించే నాలో కలిగినది అది ఏమో ఏమో మధుర భావం నాలో కలిగినది రిహార్సల్ వేసుకుంటున్నాను మరి రేపు పొద్దున నువ్వు చెప్పక పోయినా అంత అమ్మ చెప్పిందిలే అయ్యో మెల్లని తీసుకోమంటుంటే ఈ కాలం ఆడవాళ్ళకి పిల్లలు ఎత్తుకోవడమే చేత కాదు చంపు ఎప్పుడు మీకు తినడం తప్ప మరో పని చేత కాదు వాడలు నీళ్లు పోసుకోవాలని ఏ ఏ దేవుళ్ళకు మొక్కుకున్నావో జ్ఞాపకం ఉంటే కష్ట చెప్పరాదు మనసులో ఏ దేవుళ్ళకు మొక్కున్నావో నాకు ఎలా తెలుస్తుంది నేను మాత్రం ఈ విషయం ఉన్న తక్షణం అరడదు నలుటి పుల్లి ఆత్మారాహుడు కల్పిస్తానని మొక్కున్నాను అర్పిస్తున్నాను మంచి పని చేస్తున్నారు ఒరే కోటయ్య పోలేరమ్మ కొట్టడానికి ఎన్ని పొద్దుకాయలు వేసావురా బండి మీద అంతేగా మీరు ఏమైంది అమ్మగారు నేను ఎత్తి ఆ పక్కనే ముత్యాలమ్మ గుడి ఉంది ఈవి కొట్టి ఆవి కొట్టకపోతే ఊరుకుంటుందా ఇంకొక వంద పడే బండి మీద సరేనమ్మా వచ్చావు మంగి పెళ్లి నడక నువ్వును ఇంత ఆలస్యంగా రావడం అది సరే గాని అప్పుడు పానకాల సాగుకి ఎన్ని బిందులు పానకం మొక్కున్నావు నీకు ఆయన జ్ఞాపకం ఉండతే ఉండలే మరి 12 పదులకి 4 తక్కువ సరే సాంబ్రాణి కర్పూరం అవన్నీ కూడా తొందరగా పట్టరా అది కాదమ్మా ఏ దేవుడికైనా మొక్కుకునే మర్చిపోయావేమో కాలు ధర కింద డాంబర్ పడేసారు నేను పడ్డానికి కారణం ఏ దేవుడు కాదు అరటిపళ్ళు మప్పితంగా ఆరగించి హాల్ అంతా విరజిమ్మిన ఈ దేవుడు కాదు ఎప్పుడు మెట్లు ఎక్కడ దిగడం ఇదేనా పని నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పి చెప్పి నా నోరు పడుతుందే కానీ నీ పళ్ళు మారడం లేదు ఈ మాత్రం దానికి ఏం పర్వాలేదు నింది కొంచెం వ్యాయామం కూడా కావాలి అబ్బాబ్బా ఈ చదువుకున్న వాళ్ళతో ఇదే చెప్పు ఇగో శోభ ఈ 4 రోజులన్నా నేను చెప్పినట్టు విని కదలకుండా కూర్చో లేకపోతే నీ గురించి నేను ఉరి పోసుకు చస్తాను అలాంటి మాట అనకండి అత్తయ్య మీరు చెప్పినట్టే వింటాను ఇదేమంత పెద్ద కష్టమైన విద్య కాదమ్మా సరిగ్గా చూడండి ఎంత బాగుంది మన శోభ ఏ పని చేసినా తీర్చిదిద్దినట్లుంటుంది శోభ ఇలారా కూర్చోండి చూసి వెళ్ళిపోతాం మీరంతా చక్కగా తీరిగి తీసుకొచ్చి కూర్చుంటారు దానికి ఇంకేం పని ఉండదా శోభ ప్రసవించే వరకు మీరెవరు మా ఇంటికి రావద్దు రామైరా ఏమిటత్తయ్య ఏముంది నలుగురిలోని గొప్పతనం అంతా చూపిస్తావు వాళ్ళేమో పాపిష్టికలతో చూస్తారు అందరూ ఉట్టి మనిషివి కూడా కాదాయి ఇందుకు అసలు వీపులు పెడతాను దండం పెట్టవమ్మా ఒట్టి మనిషి కూడా కాదాయే అర్థమైంది లేవే అసలు అమ్మమ్మ అలా అనకూడదు అత్తగారు ఆజ్ఞ
లక్ష్మి నేను ఇప్పుడు ఏం చేయలేదు చెప్పు లక్ష్మి నువ్వేం కావాలంటే చేస్తా చెప్పు మీరేం చేస్తారండి మీ అమ్మని పిలవండి ఇప్పుడు అమ్మ ఎందుకు మీకు అసలే అర్థం కాదు మీ అమ్మతో చెప్పలేదు లక్ష్మి పిలవండి లక్ష్మికి నొప్పులు వస్తున్నాయమ్మా అదేమంత ఘనకార్యం నాకు తెలుసు నువ్వు మంత్రసాన్ని తీసుకురా లేడీ డాక్టర్ని తీసుకొచ్చావు అంక మంత్రసాన్ని తీసుకురా పోనీ లేడీ డాక్టర్ని తీసుకొద్దామా నువ్వు అక్కడ ఉండ మాకు వచ్చావు ఏం పెట్టండి నాకు మొగ పెట్టి నీకు కదండి ఈ భార్య నీకు భలే శుభార్ తీసుకొచ్చా నేను ఊరికే చెప్పకే నాకేం ప్రజెంట్ ఇస్తావు నేనే ఒక ప్రజెంట్ అదేంటో చెప్పండి నువ్వు చెప్పను చెప్పకపోతే అది కాదు మరే మరే మరి మరి నీ వదినా ఉందండి గర్భస్రావం జరిగింది నిజమేనా ఎంత పని జరిగింది అమ్మాయికి మూడో మాసం కావటం వల్ల ఆయన ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదు ఒక ఇంజక్షన్ ఇచ్చాను మనిషిని పంపించండి మిక్సర్ కూడా ఇస్తాను థ్యాంక్స్ డాక్టర్ వస్తానండి ఆపద్బాంధవా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని నా రాత కొద్దీ దొరికింది ఇలాంటి కోడలు నీ రాత ఏమిటి జరిగిన దానికైతేను జరిగిన దానికైతేనే మధ్య ఏడ్చేదాన్ని నేను నా నోవులు పండాయి మనవడు పుడతాడని ఎంతో మురిసిపోయాను నా మురితో మొక్కలు చేసే వరకు దాని మున్నరికాన్ని విడిచిపెట్టలేదు నా మాట ఏమి కాలేండి నాకేం చెప్పక్కర్లేదు నా గురించి నాకు బాధ లేదండి కానీ అత్తగారు ఎంతో ఆనందపడ్డారు ఆమె గురించి నాకు భయంగా ఉంది దేవుడంటే భక్తి పెద్దలంటే గౌరవం ఏ కోశాలన్నా ఉండేడిస్తేగా అంత మన గొప్ప అనుకుంటా ఆఖరికి ఇలా జరుగుతుంది ఒక్క మాట అయినా వింటేనా కోరుకున్న కోడలను ఎత్తిరెక్కించుకున్నందుకు నాకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేసింది వింటున్నారా మాటలు నువ్వేం బాధపడకు అమ్మకి అలవాటేగా సాగుతుంటే సరి నాకు అలవాటు అవుతుంది ఒక చెంపు దీవెళ్ళు మరొక చెంపు చేపన అర్థాలు పోని ఈ రసం దగ్గర నాకు అక్కర్లేదు అనంత ఏంటో మా ఇది ఇప్పుడా నువ్వు ఆ మాటలు అనాల్సింది అసలే శోభ బాధపడుతుంటాను నోరు మూసుకుంటా లేరా ఇదంతా నా కర్మరా నాయన అది బాధపడటం ఎందుకు దాని గురించి నేనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటాను కాలం మారిపోయింది ఏం చేస్తాం తల్లి ఈ రోజుల్లో అత్తలు కోడళ్ళయ్యారు కోడళ్ళు అత్తలయ్యారు అంతేనమ్మా అంతే అందులోనూ ఇంగ్లీష్ చదువుకున్న కోడలతో నెగ్గించుకోవడం అసలే కష్టం ధనమ్మ కోడలు అత్తగారిని ఇంగ్లీష్ లో క్లాకు అని తిట్టిందటమ్మా క్లాకు క్లాకు అంటే ఏమిట్రా అని మా అబ్బాయిని అడిగితే గడియారం అని చెప్పాడమ్మా అంటే ఎప్పుడు గడియారం లాగా వాగుతుంటుందని అర్థం కాదులమ్మా అంటారమ్మా అంటారు మా కోడల వరుస చూస్తున్నాగా ఏం చూస్తున్నారండి నా వరుస అదిగో చూసారా మాటలు అందుకుంది నేను చెప్పలేదమ్మా చదువుకున్న కోడలతో నెగ్గించుకోవడం కష్టమని అమ్మా ఏంటమ్మా ఇది ఇప్పుడా నువ్వు ఆ మాటలు అనాల్సింది అసలే శోభ బాధపడుతుంటాను నోరు మూసుకుంటా లేరా ఇదంతా నా కర్మరా నాయన అది బాధపడటం ఎందుకు దాని గురించి నేనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటాను కాలం మారిపోయింది ఏం చేస్తాం తల్లి ఈ రోజుల్లో అత్తలు కోడళ్ళయ్యారు
పొరలు అసలయ్యారు. అంతేనమ్మా అంతే. అందులోనూ ఇంగ్లీష్ చదువుకున్న కోడలతో నెగ్గించుకోవడం అసలే కష్టం. ధనమ్మ కోడలు అత్తగారిని ఇంగ్లీష్ లో క్లాకు అని తిట్టిందటమ్మా. క్లాకు? ఆ క్లాకు అంటే ఏమిట్రా అని మా అబ్బాయిని అడిగితే గడియారం అని చెప్పాడమ్మా. అంటే ఎప్పుడు గడియారం లాగా వాగుతుంటుందని అర్థం కాదులమ్మా. అంటారమ్మా అంటారు. మా కోడలు వరుస చూస్తున్నాగా. అదిగో చూసారా మాటలో అందుకుంది. నేను చెప్పలేదటమ్మా చదువుకున్న కోడలతో నెగ్గించుకోవడం కష్టమని. అమ్మా మీ పేరేమిటో నాకు తెలియదు గాని అత్తల వాళ్ళ అహంభావంతో ఏమీ తెలియకుండా పెత్తనం చెలాయించాలనే వాళ్ళకు చదువుకున్న కోడలు అయితేనే కాస్త కళ్ళు కనిపిస్తాను. నేనేం కళ్ళు మూసుకుపోయాడుచురాలే నువ్వు చేపించడానికి. మీకెందుక కోపం? నేను లోపలికి చెప్పాను. అత్త కోడలతో నువ్వు నిలబడి ఆలకించడం నాదే బుద్ధి పొరపాటు. తెలుసు పరిస్థితులు చేశారు. వెళ్ళండి. అయ్యో ఇంటి ఎవరైనా వచ్చి అరగడితే మర్యాద చేసేది చిన్న పెద్దగా ఏం ఉండకలేదు నీకు. అమ్మా ఏమిటి గొడవ ఇంట్లో? ఏంటమ్మా? ఏముంది నాయన ఇదంతా నా కర్మ. స్నేహితురాలు ఇంటికి వస్తే నోరు విప్పి కష్ట సమాలు చెప్పుకోవడానికి వీల్లేదు కదా. అందుకు కళ్ళు మూసుకుపోయాయని అహంభావంతో ఆఘోషిస్తున్నామని అడగడం దీనికి మంచిదేమో అడగలేదురా. అమ్మా ఆవిడ గారు ఏం చేసేది అడగరామండి. మావయ్య గారు మాట్లాడలేకుండా అత్తగారిని అవతల పంపించలేదు. ఆవిడలాంటిదాన్ని నేను అయితే నేను కూడా అప్పనే చేసుకుంటేదాన్ని. ఇవే నీకు సాగేటట్టయితే అది చేసి చూస్తాను. నేనంత మూర్ఖురాలు కాదులేదు. అయితే నేను మూర్ఖురాలు అన్నమాట విన్నావట. శోభ చదువుకున్న దానివి అర్థం లేకుండా మాట్లాడడం మంచిది కాదు. అర్థం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఆమె మాటలకు నోరు మూసుకు ఊరుకోవడానికి నేనేం పశువును కాదు. ఆమె నా గురించి ఎవరి దగ్గర ఏమీ చెప్పకూడదు. నాపై అదమాషి తేడానికి వీల్లేదు. అంతవరకు వచ్చావన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు? నీ పుట్టింటికి పో. మీరేనా అంటున్నదా మాట? అవును పుట్టింటికి పంపడానికైనా మీరు నన్ను పెళ్లి చేసుకుంది. అమ్మ మాట వీళ్ళు పెళ్ళాన్ని బాధలు పెట్టడానికైనా మీరు ఇంత చదువుకుంది. అంతవరకు వచ్చింది ఆలోచిస్తారే కొట్టండి. మీరు చెప్పినా సరే నేను పుట్టింటికి వెళ్ళను. ఇంట్లో నాకు పూర్తిగా హక్కు ఉంది. నన్ను ఎవరు సాధించలేరు. పడింది దానికి నేను లెక్క. నువ్వు మాత్రం తప్పు తినావని ఈ కొంపట అవన్నీ తీసుకెళ్ళి నువ్వు ఈ గోహకంలోకి కారణం నువ్వు. అన్నానైనాను నన్ను ఇంకెవరంటావు? పెళ్ళం బెల్లమైంది తల్లి విషమైపోయింది. కొంచెం బయటకు పోయి వచ్చానో నేను. ఇల్లంతా యుద్ధభూమి చేశారు కదరా. అవుతుంది అవుతుంది. ఈ కొంపలో శాంతంగా ఉండే వ్యక్తి ఎవరికి లేదు. దీనికి ఎవరికి కారణం నువ్వు కదా. దానికి చెప్పుకోలేక దద్దమ్మపై కూర్చునే ఆయన మీద పట్టారెందుకురా. ఈ కొరతన బుర్ర వేరేకిపోతాం. చిచ్చి నాన్న ఈ అత్త కొరలకు ఎలాగో పడదు కానీ మా బాట మాకు పంచి పెట్టి ఆతురిపోతాం. అది మాత్రం ఈ జన్మలో జరగదు. దానికి చెప్పుకోలేక అదుపాటిలో పెట్టుకోలేక వేరింటి కాపురం పెడతాడట. వేరింటి కాపురం. యుద్ధంలో చెలరేగిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి పంపకాల మీద పడిందేమిట్రా. ఒరే నాయన ఆడవాళ్లతో పాటు నువ్వు కూడా ఆవేశపడితే మగవాడి అనే గొప్పతనం మరుగుపడిపోతుందిరా. అయినా నీ వాటా ఏమిట్రా? ఈ ఆస్తి ఇల్లు నీది కాదట. కాస్త ఆలోచించరా. పైగా చదువుకున్నావు కూడాను. సరే ఆపద్ బాంధవా. మీరు మాత్రం ఏం చేశారని మనస్థితి చెయ్యొద్ద. అందుకే నేను బాధపడ్డాను. ఎత్తిని చేయించకుండా ఒక్కటి తగలిస్తే నేను కూడా నోరు మూసేదాన్నేమో. అంత పని చేయలేను శోభా. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నాం. మనసారా ప్రేమించుకున్నాం. సంసారాల్లో ఇలాంటి గొడవలు రావడం మామూలుగా. ఇంతకు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే ఏ గొడవ ఉండదు. అందుకే పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. అంతవరకు పుట్టింటి దగ్గర ఉండమంటారు అంతే కదా? ఉండలేను. నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి నెత్తిన గుడ్డలు వేసుకుని వీధిలమ్మట ఊరేగుదాం. అది కాదండి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుండా నీ పట్టుదల నీదే కానీ నా మాట మాత్రం విన్నంట. అంతేనా? సరే మీకు అదే ఇష్టమైతే రేపే వెళ్తాను. శోభా శోభా అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తరం అక్కడికి రాస్తాను. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోమ్మా నువ్వు లక్ష చెప్పినా సరే అదంతా నాకేం తెలియదు.
నేను తెమ్మన వస్తువులు ఎందుకు తీసాలేదు అంట మంగ్య అన్న మాట ఏనవే నే ఎన్ను 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 మంగ్య ఇదో మంగ్య ఇదో మంగ్య అబ్బో ఆడడానికి నీకే ఇంత ఇది ఉంటే మొగాడికి నాకే అంత ఇది ఉండాలే ఓలబ్బో ఓలబ్బ అన్న మాట నిలబెట్టుకోలేని మొగాడు కూడా ఒక మొగాడేనా అంట అంటే అడగగానే పట్టు చీర ముక్కు పొడక తెచ్చి పెట్టలేదని మూచి ముడుచు కూర్చుంటే నేను ఎవరన్నా దడుతారనుకున్నావా ఎట్లా అసలు నేను చాలేతాను తెచ్చిన జీవనే జీవనం ఇదిగో నా సంగతి నీకు తెలుసుగా మన సంగతి తెలుసుగా ఆ సంగతి అంటే నేను చూస్తాను అది చూద్దాం దారికి సులాట మా మధ్య వచ్చింది రాయబారు సేయవే తడికో తడిక నువ్వు రాయబారు సేయవే తడికో తడిక పుడక తెచ్చాను ముంత గుట్లు పెట్టాను పెట్టుకోమని దాన్ని పెట్టుకోమని బేగి పెట్టుకోమని చెప్పవే తరికో తరిక దారికి సులాట మా మధ్య వచ్చింది రాయబారు సేయవే తడికో తడిక నువ్వు రాయబారు సేయవే తడికో తడిక నేను పట్టు చీర తెచ్చాను పెట్టెలోను పెట్టాను కట్టుకోమని దాన్ని కట్టుకోమని బేగి కట్టుకోమని చెప్పవే తడికో తడిక అత్తడికో తత్తడికో తత్తడికో తడిక తడికో రమణి ముద్దుల కుమ్మతాను రాజీకి రాకుంటే రాత్రి శివరాత్రిరే తడికో తడిక ఈ ఏటికేడు ఏ కాసే తడికో తడిక దిగదన్ని చెప్పవే తడికో తడిక ముద్ద దిగదన్ని చెప్పవే తడికో తడిక అత్తడికో తత్తడికో తత్తడిక తడిక తడికో చిన్నారి పొమ్మంటే సన్నాసు పుచ్చుకొని ఇంటికి రానే తడికో తడిక ఇది ఇష్టంగా చెప్పవే తడికో తడిక నాలుగు రోజుల పాటు మా ఇంటి దగ్గర ఉండాలని వెళ్తున్నా శుభం వెళ్ళిరా అమ్మా మంగి ఆ సామాన్లన్నీ ఆ బండిలో పెట్టించు ఓ అత్తయ్య మా పుట్టింటికి వెళ్ళొస్తాను కనిపిస్తూనే ఉందిగా ఇంకా చెప్పడం ఎందుకు అయినా చెప్పి వెళ్ళడానికి ఇంట్లో నేనే వచ్చిన అత్తయ్య చెప్పడం అయిందిగా వెళ్ళిరా శోభ వెళ్ళొస్తాను అత్తయ్య ఇదంతా మీరే చేశారు మీ అలా చూసుకునే వాళ్ళు ఇలా తయారయ్యారు నాతో చెప్పకుండా ఉద్యోగం కోసం ఊరికి వెళ్తాడా వాడు మీరేమో కోడల్ని పుట్టింటికి సాగరంపుతున్నారు ఆపద్బాంధవ నేనుగానే ఈ పని చేసింది మరి నేనా ఆ నిజం ఆ ఆపద్బాంధవుడికే తెలియాలి తెలుస్తుంది తెలుస్తుంది అందరికీ తొందరలోనే తెలుస్తుంది
మాట నెగ్గించుకున్నావని విడిచిపడబోకండి. ఆ ఏం చేస్తావే, అన్నం పెట్టవచ్చే కదూ, మంచి నీళ్ళు దాగి బతుకుతాను. అవి ఇవ్వకపోతే గాలి తిని బతుకుతానే గాలి. అమ్మా అమ్మా స్వాగా నా తల్లి. అమ్మా ఒంటరిగా ఎలా వచ్చావమ్మా, అసలే ఆరోగ్యం బాగాలేదు. నీకు అలా జరిగినందుకు నాలో నేనే కుళ్ళి కుళ్ళి చస్తున్నాను. ఇవాళ రేపు అన్నయ్యని తీసుకుని నేనే వద్దాం అనుకుంటున్నానమ్మా. నీ కష్టం కూడా ఎందుకని నేనే వచ్చానమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది కోటయ్య, అమ్మగారు చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉండు. వీలుంటే ఎప్పుడైనా ఒకసారి మంగిని పంపించు. పంపించు నాయన. అట్టగానమ్మా. సరమ్మా ఇంక పదా, ఎక్కువ చెప్పు నిలబడకను. ఒంట్లో కులాసాగా ఉందా? కులాసే వదినా. ఏడు మాలుడు ఇలా అయ్యి ఇదిగో నెమ్మది. అబ్బో అచ్చ అంతా అన్నయ్య పోలికేనే. ఉత్తరం పత్రం రాకుండా వచ్చావే, అందుకు ఆశ్చర్యంగా ఉందా అన్నయ్య? మా అన్నయ్య వాళ్ళు బాగున్నారా? అంతా బాగున్నారు కానీ అమ్మాయి స్థానానికి నీళ్లు అవేం తోట అక్కడ ఇక్కడ నిలబడి బాగున్నారని మర్యాద చేయి. నిలబెట్టి ఏమిటన్నాయ వదిన మరీ అలా ఉంది? ఇంకెలా ఉంటుంది శోభ, 24 గంటలు ఇంటి చాకరీ చేస్తూ ఉంటే ఎంత చేసినా అమ్మ చేతి తిట్లు తినని రోజు లేదు కదా. ఎన్నన్నా నోరు మెదపకుండా మనసులోనే కుళ్ళుతూ పనిచేయడానికి అలవాటు పడిపోయి. మరి నువ్వేమయ్యా? ఏం చేయమంటావు శోభ? అమ్మ అంటే నీ వరుస మోరస చూస్తుంటే నేనే చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుందన్నా. నిజం శోభ. నా చేతితో అన్నం పెట్టి ఎంత కలవైందమ్మా నీకు. అమ్మా పాపం వదిన బాలింతరాలు కూడా పని మనిషి లేకుండా ఇంటి పనులను ఆలోచన చేస్తున్నావమ్మా. నీకు తెలియదమ్మా, అది చెబితే వినిపించుకోదు. వద్దు మొర్రో అని ఎంతో మత్తుకుంటుంటాను రోజు. ఇంటి చక్కది అదే చేస్తుంది. అయినా వాళ్ళ కుటుంబమే వట్టి కూలి మనుషులు. అంటే నీకు ఎందుకు మా అన్నం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కది కూరైనా వద్దు. ఇంతకాలానికి అనుభవం మీద ఒకటి తెలుసుకున్నా. ఏమిటమ్మా అది? ఏ ఆడది కన్న కూతుర్ని చూసుకున్నట్టుగా ఆ కళ్ళతో కోడలను చూసుకోలేదని. మరి అలా చెప్పమే, నీ అత్తగారికి నీకు ఏదో గొడవ వచ్చిందనమాట. ఆ తాయారం మతపని చెప్తున్నావు తెలుసు అమ్మా. అయితే మరి నీ మొగుడు వాళ్ళ అమ్మని అంటా? అన్నయ్య నిన్నేమన్నా అంటున్నాడా అమ్మా? నేను అడిగిన దానికి ఇదికే నేను చెప్పే సమాధానం అంతే తోచింది. అది నాన్న ఇందాక మీతో చెప్పానే ఈయనే. నమస్కారం అండి. ఓ తండి కూర్చోండి కూర్చోండి. మీ గురించి మా అబ్బాయి చాలా బాగా చెప్పాడు. మా వాడికి మీరు స్నేహితులు కావడం కూడా మా కంపెనీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని నా నమ్మకం. నేను ఆ పెద్దవాడిని అయిపోతున్నాను, ఇక భారం అంతా మా వాడి మీద పడుతుంది. ఈ కంపెనీకి మేనేజర్గా మా వాడికి అండదండగా ఉండండి. క్వార్టర్స్లో బస్ చేయొచ్చు, కారు ఉంది, నెలకు 300 జీతం చేస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. వస్తారండి. నమస్కారం. వస్తారా బ్రదర్? ఒరే బ్రదర్ మాట, 4 కాలాల పాటు ఉద్యోగం వెలిగిద్దామనా లేక కష్టాలు తీరిన తర్వాత కాల్ దాడిద్దామనా? అదేమిట్రా? లేకపోతే కాలేజీలో ఆడపిల్లని కాల్ చేసి నిన్ను కాల్ చేస్తే చివరికి పెళ్లి చేసుకున్నాను. చేసుకోక ఏం చేస్తావులే, ఇంత కష్టపడి మా నాన్నతో చెప్పి ఉద్యోగం ఇప్పించానే, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పేవట్రా. ఓ అదే ఒకటే బ్రదర్, 1000 థ్యాంక్స్. సరే కానీ హోటల్ కూడా లేక వదిన గారిని తీసుకురావడమా? రెండు కాదు, ప్రస్తుతానికి మా బామ్మని తీసుకురావాలి. వస్తా. చా బామ్మని తీసుకురావడం ఏమిట్రా? ఎక్కడి నుంచి? బావ దగ్గర నుంచేనా? అవును, ఉద్యోగం కుదిరిందట, వాళ్ళ బామ్మని తెచ్చుకున్నారట, సుఖంగా ఉన్నారట. ఇంతకీ నేను తొందరగా రమ్మని రాలేదనా నీ కోపం? ఆయన రమ్మనమని రాసేది ఏమిటి? నా ఇష్టమైనప్పుడు నేనే వెళ్తాను. ఏమిటి వదిన వెళతానంటున్నా? లేకపోతే ఉండబట్టే అమ్మ లక్ష్మిని కాస్త బాగా చూస్తుంది చోట. అందుకని నన్ను మీ ఆవిడ దగ్గర ఉండమంటా. పోనీ నువ్వు వెళ్ళి మీ బావ దగ్గర ఉంటా, అక్కడికి వెళ్ళి నన్నేం చేయమంటావు? ఏమిటా రా ఇక్కడ కలు పక్కపక్కనో. ఏమే నువ్వు ఇక్కడ నిలబడ్డావా? బాబుకు పాలు పట్టడానికి ప్రతిదానికి బాబు అప్పటి నిలబడతావే అమ్మా. పర్వాలేదు వదిన. ఏమిటమ్మా ఈ అన్యాయం? రాను రాను కోడలి జంతువు కన్నా హీనంగా చూస్తున్నా. జంతువు కాక మనిషి, అది మనిషి అయితే పొయ్యి మీద అన్నం పొంగిపోతుందో మన జ్ఞానం అక్కర్లే. పెద్దదాలే నువ్వు మాత్రం ఏం చేసావు? ఆ కాస్తాను వాడిస్తే నీ పరిగం పోతుంది. అంత మాత్రాన్ని వదిన నెట్టి కింద పడేస్తావా? శోభా నీ బెదిరింపులను నేను చేయలేవు. తల్లి గారి దేవతలని మంచిగా ఉన్నప్పుడే మర్యాద ఇవ్వడం. నీ అలుసు చూసుకునేగా రాక్షసి ఎలా తయారైంది? కన్న బిడ్డవయ్యుండి నా ఇంటికి వచ్చి నన్నే ఎదిరిస్తావా? ఎలా అయితే ఉంది ఇల్లు, దానికి 2 రెట్లు ఇల్లు, 4 రెట్లు ఆస్తి నాకు ఉంది.
ఉందని కళ్ళు మూసుకుపోయి మంచి వాళ్ళని హింసించడం ఎవరికి మంచిది కాదు. అలాంటి వాడు దాని ప్రతిఫలం ఎప్పటికైనా అనుభవిస్తాను. నేను ఈ రోజున వెళ్తున్నా. అయ్యో ఎందుకు అలా అరుస్తావు? అక్కడ నుండి మనం ఉద్ధరించేదే ఉంది. వెళ్ళి మళ్ళీ మన ఆపుతాం ఆయోటి. వెళ్ళిపోతావా అన్నయ్య? నీ మాట విన్నా నీ మొహం చూసినా నాకు అసహ్యం వేస్తుంది. నాతో మాట్లాడు. నేనేం చేశాను శోభ? నువ్వు అసలు ఎందుకు బ్రతుకుతున్నా అంటే? మగవాడివి కూడా ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? ఆస్తి పోతుందని, అమ్మ ఆదరణ పోతుందని అప్రయోజకుడుగా బ్రతుకుతావా? కష్టపడడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆలోచించుకోవడానికి బుర్ర ఉంది. ఆ గుర్రె బ్రతుకు బ్రతికే దానికన్నా ఏ కూలో నాలో చేసుకుని ఆలబిడ్డల్ని పోషించుకుని గౌరవంగా బ్రతకడం మంచిది. శోభ ఏ బాధ కలిగిందా? కలిగించాలని అన్న కొన్ని ఎద్దులు ముళ్ళుకరతో పొడిస్తేనే గాని కదలవట. ఇంకా నీ మనసు మార్చుకోకపోతే ఈ జన్మలో నీ మొహమే తోడు. అవసరమైన విషయం నీతో ఏం చెప్పడల్లా. నన్ను క్షమించు. ఎవడు వెళ్ళడమే శోభ? అమ్మా నిజంగా నన్ను చేతగాను వాడే చేశావు. ఏమిటను పేరు కలవా? ఏమీ లేదు. అయ్యో అయ్యో నా కోడలు ఉందిగా సింహాలక్ష్మి, ఏదో ఊరు పోతుంది వాళ్ళిద్దరికి. కాఫీ ఎలా కాయడమో నాకు తెలవదు. నువ్వు వెళ్ళే శోభం తీసుకురాలంటే వింటేనా? సరేగాను బామ్మ, ఏమిటో ఈ టిఫిన్? ఉప్పుడు పిండిరా. ఎందుకురా నువ్వు? ఏం లేదే. ఏ బాగోలేదా? ఓ బ్రహ్మాండంగా ఉంది బామ్మ. ఉప్పుడు పిండి కాదు, కాస్త ఉప్పు ఘాటుగా ఉంది అనుకుంటానే ఉన్నాను రా నాయన. ఒరే రఘు, ఈ ముసలంటలు నీకు ఎలాగో నచ్చవు గాని రేపు తప్పకుండా వెళ్ళి ఆ శోభం తీసుకురా. వచ్చేస్తుంది లేవే. అదే వచ్చేస్తుంది. వచ్చేసా? నీకు 100 ఏళ్ళు ఆయుష్యమ్మా. శ్రావం తీసుకురా నాయన అని చెవికి ఇల్లు కట్టుకుని పోతే ఏమన్నా వీడి నుంచి కదిలితేనా? ఒకరు కదిలేవారు కూర్చోడానికి నాకు కాళ్ళు లేకపోతేగా. రే సమా లోపల పెట్టు, రెండు లోపలికి. అరే నిన్నే రా రమ్మంటుంది. నిన్నే ఇవేం కోపాలు అన్నాయినా? ఎంత కోపంగా ఉన్నా మా కాలంలో మూడు పెళ్ళాలు ఎదురు పడితే అన్నీ మర్చిపోయేవాళ్ళు. మీ కాలం వేరు, మా కాలం వేరే. నిన్నసారి చెప్పాలి నీకు, ఈ కాలంలో కోపంగా ఉన్న పెళ్ళాలని పలకరించబోతే కర్ర తీసుకోవటమో కరవ పోవటమో జరుగుతుంది. ఇదంతా అనుభవం మీద చెప్తున్నావే నాయనా. నీళ్లు అవి పెట్టించాలి. స్నానం చేస్తే ఏమైనా చల్లారుతుందేమో. అటు తర్వాత నీ ఉప్పుడు పిండి తిన్నదో కంప్లీట్ గా చల్లారిపోతుంది. ఆఫీస్ టైం అయింది, సాయంకాలం వచ్చి మాట్లాడతాను చెప్పు. చాలా కోపంగా ఉంది కొంచెం. మామ ఆయన వెళ్ళిపోయారా? ఆఫీస్ టైం అయిపోయిందంటే ఇవాళ కూడా ఆఫీసేనా? సాయంత్రానికి వస్తాడుగా, తెల్లవార్లు మాట్లాడుకోవచ్చు. ఓ మా అమ్మ సరేలే గాని స్నానం చేద్దాం. శోభా పూజాల మంచిది లేవమ్మా. కోపం వచ్చిందా? ఎందుకు? మీ ఇంటికి రాలేదండి. మీరెందుకు వస్తారు? అదిగా శోభ, ఉద్యోగంలో చేరిన వెంటనే సెలవు పెట్టడం ఇష్టం లేక. చాలేండి మీ మాటలు. కాదు శోభ, 4 రోజుల పాటు మీ పుట్టినింట్లో ఉంటే నీ ఆరోగ్యమే బాగుపడుతుందని. మీరెలా ఉన్నారని నేను బెంగ పెట్టుకుంటే నా ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తున్నారా? చాలేండి, మీ అంత ముందుగా నేను అయితే అక్కడే కూర్చుందాను. శోభ
తీరా వచ్చేసావుగా. ఒరే రఘు, ఎక్కువ తగ్గాయా? మంచిళ్ళు కావాలరా? ఓ తగ్గిపోయాయి బామ్మా, పూర్తిగా తగ్గిపోయాయి. అమ్మా శోభ, బామ్మ శోభ ప్రయాణం చేసి వచ్చింది కదూ, ఆ బడలికితో బాగా నిద్రపోతుంది. నువ్వు పడుకో బామ్మ. ఇదేం కాలం అమ్మా, అప్పుడే నిద్ర. సరేలే నువ్వు కూడా పడుకో. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి రా బాబాయ్, కూర్చు. కూర్చోడానికి అవదులేదమ్మా. అదేమిటి బాబాయ్, నాన్న కులాసాగా ఉన్నాడా? మీ నాన్న ఆరోగ్యం ఏమి బాగుండలేదు, సాగుబ్రతులనే ఉన్నాడు. ఆఖరిసారిగా నిన్ను చూడాలి తీసుకురమ్మంటే వచ్చాను. మామగారు సృష్టి అవును బాబు, త్వరగా బయలుదేరండి. ఏమి రంగయ్య? అవును మా డాక్టర్ కూడా లాభం లేదని చెప్పాడు. అత్తయ్య నాన్న ఒకసారి చూసి వస్తాను. అత్తయ్య వీల్లేదు, అక్కడికి వెళ్ళావా మళ్ళీ ఇక్కడ రావడానికి వీల్లేదు. అమ్మా నోర్ముయ్, నా మాట కాలం వెళ్ళిందా? నేను అన్నంత పని చేసేస్తాను. అదేమిటమ్మా? ఏమిటయ్యా మాట తప్పడానికి? నేను మీ రంగయ్య లాంటిదని గాను. నేను మాట అంటే మాట ఆఫీసర్ పెళ్ళాను తెలుసా? అన్నంత పని చేసి తీరుతాను. అత్తయ్య ఏమిటా గడ్డాను వీళ్ళని చెప్పలేదు? అత్తయ్య అమ్మ లేకపోయినా అమ్మలా పెంచిన నాన్న, కాస్త కష్టం కలిగితే నా గురించి కన్నీళ్లు కార్చిన నాన్న, కన్న కూతురు కోసం ప్రాణాలు కూడా విడవడానికి సిద్ధంగా ఉన్న నాన్న, సావు బ్రతుకుల్లో ఉంటే చూడకుండా ఎలా ఉండగలను అత్తయ్య? మీకు పుణ్యం ఉంటుంది, నన్ను పంపించండి అత్తయ్య, నన్ను పంపించండి అత్తయ్య. అత్తయ్య వెళ్ళొస్తాను అత్తయ్య. వీళ్ళని చెప్పండి, నిన్నే వెళ్ళదంటే బాధ కూడా తీసుకోండి. నేనేం చేశానండి? మా నాన్న చూడటానికి వీల్లేదా? లక్ష్మి నువ్వు తొందరగా వెళ్ళు, వీలుంటే వెనకే నేను బాబుని తీసుకుని వస్తాను. మరి అత్తగారు? మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. వెంకయ్య గారు తీసేయండి. రామలక్ష్మి లక్ష్మి ఎదురా, అదేది వాళ్ళ ఇంటికి పంపించానమ్మా. ఏమిటి దాన్ని పుట్టింటి పంపించావా? దాన్ని పంపించడానికి ఎవరిచ్చారు హక్కు? మాట్లాడే. కన్న తండ్రికి ప్రాణం మీదకి వచ్చిందంటే నా భార్యని పుట్టింటికి పంపించడానికి నాకు హక్కే లేదమ్మా. భర్త కాని పిల్ల మీద నీకు ఎంత హక్కు ఉందో, అత్తగా అంతకన్నా ఎక్కువ హక్కు ఉందిరా నాకు. హక్కు హక్కు బాధ పెట్టడానికి భయపెట్టడానికే కాదమ్మా, ఆదరించడానికి ఆప్యాయంగా చూడడానికి కూడా. నా బాబుని లెక్కించే నేనే వెళ్తాను. ఏమిటాను మాట్లాడేది, ఎంత ధైర్యంగా నీకు? నా మాట కాదని నీ పిల్లని పుట్టింటికి పంపించేదే కాక పైగా బాబుని కూడా తీసుకొస్తానంటావా? ఏమైనా సరే నీ బాబు నీకు వన పో, నీ పెళ్ళం అంత బెల్లమైందా? అమ్మా అమ్మా నాన్న. లక్ష్మి వచ్చావా అమ్మా? వచ్చావా తల్లి? నా మనోడే వాణ్ణి కళ్ళారా చూద్దాం అనే బతుకున్నా, ఒక్కసారి చూస్తాను. నా మనోడే ఆ రాక్షసి మనవాళ్ళు తీసుకురావిస్తుందా? అసలు లక్ష్మి రావడానికి వీలేదంటే ఊరుక బాబాయ్. తీసుకురానివ్వలేదు, తీసుకురానివ్వదు. లేదు నాన్న, అయినా బాబు తర్వాత వస్తాను. తెలుసమ్మ నాకు తెలుసు, ఇదంతా నేను చేసుకున్న కర్మ. నాన్న నీ జీవితాన్ని కష్టాలు పాలు చేశాను. అలానకు నాన్న ఆఖరిసారి నిన్నైనా చూడగలిగానమ్మా, అంతే చాలు అంతే. Thank you.
ఊరుకో లక్ష్మి, బ్రతికున్న నాళ్ళు ఆయన నీ బాధలే చూడాల్సి వచ్చింది. నీ కష్టాలు చూడలేకనే ఆయన కళ్ళు మూచాడేమో లక్ష్మి. పోయి ముందైనా బాబుని చూడాలని ఎంతో ఇదయ్యాడు. నాన్న అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఇదంతా మా అమ్మ చేసిన అన్యాయం లక్ష్మి. లక్ష్మి, అమ్మ మాటకు తలాడిస్తూ అప్రయోజకుల్లాగా ఇన్నాళ్ళు బ్రతికాను. నిన్ను పెట్టే బాధలు కూడా కళ్ళారా చూస్తూ నోరు మూసి కూర్చున్నా. ఇక ముందలా ఉండలేదు. ఏదైనా ఉద్యోగం సంపాదించి నిన్ను బాబును పోషించుకుంటాను. నిజం లక్ష్మి, మా చెల్లెలు కొంత, మీ నాన్న మరికొంత నా కళ్ళు తెరిపించి దృష్టిని ప్రసాదించాడు. రేపు ఉదయమే పెడతాను. అదే నిర్ణయం కాలేదు. అన్నయ్య దగ్గరికి వెళితే చెడి చెల్లెలింటికి వెళ్ళడం అంత మంచిదా లక్ష్మి? అయితే ఏం పని చేద్దాం అనుకుంటున్నారు? ఏమో నాకే తెలియదు. ఏ పని దొరకపోయినా కనీసం కూలి పని నా చేసి బాబును నిన్ను పోషించుకుంటాను. నాకు దారి దొరికేదాకా కనీసం బాబు కోసమైనా మా అమ్మ దగ్గర ఉండు లక్ష్మి. మీరు లేకుండా ఇంకా బాధ పెడుతుందా? బాధలంటే నీకు అలవాటే కదా లక్ష్మి. నా కోసం ఆ మాత్రం కష్టపడు. పాప ఎరగను, వారిని నేను పంపించలేదు. ఆయన నేను వెళ్ళమని చెప్పలేదండి. నంగరాజులు ఇంకా మాట్లాడుతున్నావా? పో బయటికి. నా మాట నమ్మండి. ఎవరున్నారు అత్తయ్య? నేను ఇంకెక్కడే పోగలను అత్తయ్య. అత్తయ్య ఇంకా మాట్లాడుతున్నావా? అత్తయ్య ఎవరున్నారు అత్తయ్య? నన్ను పొమ్మంతో న్యాయమా అత్తయ్య? న్యాయమా? పోతాడు. నా బిడ్డ నాకివ్వండి. బిడ్డ? బిడ్డ మీద మమకారం ఆనాడేనండి? బిడ్డని ఇక్కడ వారేసి బాబు చస్తాను వెళ్ళావుగా. నా బిడ్డని నాకు దూరం చేసావు. నీ బిడ్డలను వారి చచ్చినానికి ఇవ్వను. ఆ మాత్రం బిడ్డ నేను పెంచగలను. Bye.
నువ్వా ఎలా వచ్చావే మళ్ళీ ఎందుకు వచ్చావు నా బిడ్డ కోసం నీ బిడ్డ మా బయటికి ఆ మాట అనడానికి మీరెవరు ఎంత పొగరే నీకు నీ బిడ్డను తీసుకెళ్ళడానికి వచ్చావా తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తావు చూస్తాను పళ్ళు రాలగొట్టేస్తాను నిన్ను కానివ్వండి అత్తయ్య మీరు నన్ను పెట్టే బాధలు చూడలేక నా కన్న తండ్రి ఆ వెంకతో చచ్చేటట్లు చేశారు నా భర్తకు నాకు దూరం చేశారు కన్న బిడ్డలు కూడా నాకు కాకుండా చేద్దామని నా మీ ఉద్దేశం నాకెందుకు శిక్ష నేనేం అన్యాయం చేశాను మీకు అత్తయ్య చెప్పండి మీకు ఇది న్యాయమేనా మీరు ధర్మమేనా నోరు మూసుకు పడుండటం వల్లనే మీ పెత్తన ఇంతవరకు సాగింది ఆడదాననే మాట మర్చిపోయారు మీరు ఒకప్పుడు కోడలనే సంగతి పూర్తిగా విస్మరించారు ఇక నేనా మీరు కళ్ళు తెరవండి లేదా దేవుడే తెరిపిస్తా ఏమిటే పెడతాం పడుకోబెట్టం తప్పుకోండి నన్ను అడ్డు పెట్టారా మాతృహృదయ ఆవేదన ఉంది మీ అధికార అహంకారం నాశనం అవుతుంది పాపలు పుట్ట పెండ్లి పేరంటాలు చేయంగనాశలు చెలగుచుండు ఏది పెండ్లి పేరంటాలు పెంపు మీర గజేయ కాపురమం పించ కలలు మనసు కాపురమం పించ గాదిలి మనుమలు పుట్టరేలనుకో
పొడముచుండు మనుమలు జనియింప కనులార అవారి ముద్దు ముచ్చట చూడ బుద్ధి పుట్టు ఆశ కంతము లేదు నాయన ఆశ కంతము లేదు శ్రీహరిని తలచి భజన చేయ మనకు తిరుబాటు లేదు చక్రమును బోలి తిరుగు సంసారనిపుడు చక్రి నరయుడు సంసార చక్రముందే ఏ ఏమిటిది ఇదే సంసారంలో కొంపనుకున్నారా సన్యాసులు మఠం అనుకున్నారా మా ఇంటి మీద పడకపోతే ఈ దుకాణం అంతా తీసుకుపోయి మీ కొంపల్లో పెట్టుకోరాదు చాలా పొద్దుపోయింది కానీ దయచేయండి అమ్మా మీ అందరికి ఒక్క నమస్కారం పొద్దుపోతే నువ్వు నిద్రపోకూడదు ఏదో రామకృష్ణ అనుకుంటూ ఉంటే నీకెందుకు మా అంత ఇది లేవండరా లేండి అబ్బో భక్తులమ్మా భక్తులు రామకృష్ణ అనుకోవడానికి మీ ఇల్లు లేదా చదివి వినిపించుకోవడానికి మీ వాళ్ళు లేరా ఏమమ్మా తయారు మాకు ఇల్లు వాకిలు లేకుండా ఇక్కడికి రాలేదు పైగా మా వాళ్ళని ఎందుకమ్మా లేకుండా చేస్తావు అటు అత్తని ఇటు కోడల్ని కూడా ఇంట్లో లేకుండా ఎల్లగొట్టింది ఏమిటారా అంటున్నారు మీకు బుద్ధి లేదు వింటున్నారా వాళ్ళ మాటలు ఆపద్ బాంధవుడు బయట వాళ్ళని కూడా కొంపకి రప్పించి కట్టుకున్న పిల్లాని కాని మాటలు అనిపించమన్నాడా మాట్లాడరేమండి వాళ్ళు నానా మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటారా అది కాదు ఇంట్లో పెళ్ళాన్నే అదుపాజ్ఞలో పెట్టుకోలేనటువంటి మనిషి పరాయ వాళ్ళతో దెబ్బలాడడానికి పంచం కట్టగలడా అని అసలు నువ్వు నా మర్యాద కాపాడావు కనుక నీ మర్యాద కాపాడడం కోసం వాళ్ళతో దెబ్బలాడడం నా గురించి మీరేం దెబ్బలాడక్కర్లా నేను తిన్నగా అబ్బాయి దగ్గరికి పోతాను అదే ఏమీ లేదు తీరా నువ్వు అక్కడికి వెళ్ళావనుకో నీ కోడలు అక్కడి నుంచి అటే 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 అమ్మగారింటికి పోతుంది నేనంటే దానికి ఎందుకంత భయం మా అమ్మ అంటే నీకెందుకంత భయం నాకు నా బిడ్డకి దూరం చేసింది మీ అమ్మే నాకు మా అమ్మకు దూరం చేసింది వాళ్ళ అమ్మ కదూ అదంటే ఇదంటారు ఏమంటారు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం తిరిగి వెళ్ళడానికే గాని రావడానికి దారి లేదనుకోవడం దేనికి దానికి అదే వస్తుంది దారి వస్తుంది గోదారి వచ్చేది గోదారి కాదే మా అమ్మని తీసుకురావాలని ఆలోచిస్తున్నాను మహా గొప్ప పని చేస్తారు తీసుకురండి చెబుతాను ఈసారి ఆవిడ అంతేమో తెలుస్తాను ఆపద్ బాంధవ ఇంకా ఎంతో కాలం నా భార్యారత్నంతో బాధలు భరించలేను స్వామి నా ఇల్లాలి అహంకారానికి గుణపాఠం నేర్పించే ఒక చిన్న పరికరంగా నన్ను ఇక నుంచైనా తయారు చేయి ప్రభు నాకు ముక్తి కన్నా ఇదే ముఖ్యం ఆపద్ బాంధవ ఎంత న్యాయం అయిపోయిందిరా నాయ ఈ రెండు సంవత్సరాలు కడుపులో చల్ల కదలకుండా దేవుడిచ్చిన దాన్ని సుఖంగా తింటూ కూర్చోవలసింది చెట్టుకోకుండా పుట్టుకోకుండా అయిపోయారు కదా ఆ రంగయ్య బెంగతోటే పోయాడు చంద్రం లక్ష్మి ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కదా ఏమిటే గుణగుణగుణగుణ కాసేపు ఊరుకోరాదు ఏమిట్రా ఏమిటా మార్గం ఆలోచిస్తున్నానే మార్గం నీ బతికే ఆలోచన అయిపోయింది నాయన మొక్కప్పుడు ఉంచలేని వాడు మానైన తర్వాత ఏమి ఉంచుతావురా మామగారు ఉంచుతానా ఉంచి తీరుతానా ఘనకార్యం చేసి చూపిస్తానే ఏదమ్మా కాఫీ అది కాదు నాన్న ఘనకార్యం సాధిస్తాన్నావు కదూ అది కాఫీ అంతా ఒక కుక్కలో దాగడమేమోనని చూసావా శోభా మా అబ్బాయి మాటలు మీ అబ్బాయే కదండి మాటల్లో మీకేం తగ్గరు అయితే మా అబ్బాయి కొడుకులు ఇద్దరు ఘనంగా మాట్లాడమే కానీ పనిలో పాటుపడే రకం కాదని కదూ నీ ఉద్దేశం సరే ఒరే రఘు మనం ఇప్పుడు పొందిన అనుభూతిని ఇంగ్లీష్లో ఏమంటారురా ఇంగ్లీష్లోనా ఇన్సల్ట్ అంటారు ఇన్సల్ట్ ఏ శోభా మా ఇద్దరిని ఇన్సల్ట్ చేస్తావు కదూ సరే ఏమైనా సరే ఈ రోజు రాత్రి నేను నిద్రపోను అదేనా ఏమిటా మీ అమ్మకు వాళ్ళమ్మకు గుణపాఠం నేర్పించే మార్గం ఆలోచించి చూస్తాను రా మా అత్తయ్య కూడా ఉత్తరం రాసిందిలే చెప్పడానికే ఉంది కొడుకు కోడలు ఆమె దగా చేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయారట ఇప్పుడు ఈ ఉద్యోగం మానేసి ఈ అల్లుడు కూతురు అక్కడికి చేరితే ఆస్తనే కుంపటంతా మా నెత్తి మీదకి ఎత్తుతుందట అనుభవిస్తూ హాయిగా అక్కడే ఉండొచ్చట అది అదేం మనిషిరా అదేం మనిషిరా ఎందుకైనా మంచిది ఆ ఉత్తరం కాస్త భద్రంగా ఉంచు Yeah!
దిక్కులేని దానికి ఈ రాత్రికి కాస్త తలదాచుకొని ఇవ్వండమ్మా. ఎందుకులా పిల్లలు ఏడ్పిస్తున్నావు? ఏం చేయను తల్లి, రెండు రోజుల నుంచి పాలు తీసి ఎవరిని అడగకపోయావా? అడిగినా ఎవరిస్తారమ్మా? సరే ఉంది. నీ అన్నయ్య ఉండగానే నీకు స్థితి రావాలి. నువ్వా తల్లి లక్ష్మి? బామ్మ లక్ష్మి లోపల తీసుకెళ్ళు. అమ్మా బిడ్డను తీసుకెళ్ళు. నాన్న ఏమిటిదంతా? మన జీవితాల్లాగే ఈ అమాయకుల జీవితాలు కూడా ఇలా నాశనం కావాల్సిందేనా? కాకూడదురా, కాకూడదు. ఒరే రఘు, ఈ రెండు కుటుంబాల్ని ఒక్క దారికి తీసుకురాలేకపోతే మన జీవితాలు వృధారా, వృధా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంట? అది రాసిన ఉత్తరం ఉందిగా. ఎవరు? మా అత్తగారు ఉంది. దాని ప్రకారం శోభ, నువ్వు అక్కడికి వెళ్ళండి. వెళ్ళి మీ అత్తయ్యకు త్రాగుబోతులంటే మహాభయం అని విన్నాను. ఓ చచ్చంత భయం. అంచేత భలే ప్లాన్. అవును, అయితే మరి మా అమ్మ సంగతి ఏంటి? మీ అమ్మకు దయ్యాలంటే హడలు. అంచేత ఈవేళ నుంచి మా అమ్మకు దయ్యం పుంతుందిరా. దయ్యం పది రోజుల నుంచి ఆమె ఒక పెద్ద దయ్యం పట్టుకుని పీడిస్తుందట. ఇక కన్న కొడుకుని కదా తీసుకురాకపోతే నలుగురు ఏమనుకుంటారే? గుడ్ మార్నింగ్ సార్. అయితే నువ్వు సంగీత విద్వాంసుడు అన్నమాట. పేరు చంద్రం అండి. పెళ్ళైందా? అయిందండి. పిల్లలు ఎంతమంది ఇప్పుడు? అవన్నీ ఎందుకండి? మీరు బ్రహ్మచారులే కావాలని ప్రకటించలేదుగా. ప్రకటించలేదనుకో, అయినా తల్లికి సమాధానం చెప్పుకోలేక పెళ్ళాం బిడ్డలను వదిలేసి ఫకీర్లాగా వచ్చేసేవాటిగా. ఏమండవా, నీకు ఆ ప్రసక్తి అనవసరం. మీరు ఉద్యోగం ఇస్తామంటే వచ్చాం, కానీ మీరు ఇలాంటి మాట్లాడితే పడ్డానికి కాదు. నీకు మీ ఉద్యోగానికి గుడ్ బై. నేనే కవలకమనుకుంటూ. ఏం బావా, బాగా కరుగుదలేవే. కలిగిన కష్టాలే నా కళ్ళు తెరిపించాయి బావా. లక్ష్మి గురించి నీకేమైనా తెలిసిందా? తెలిసిందిలే. నువ్వు ఆమె యోగక్షేమాల గురించి ఏమీ ఆందోళన పడకు. మిమ్మల్ని ఇద్దరిని తొందరలోనే కలిపే బాధ్యత నాది, సరేనా? చూడు బావా, నేను సెలవు పెట్టి ఊరికి వెళ్ళిపోతున్నాను. నేను వచ్చేదాకా నువ్వు ఈ ఆఫీస్లోనే ఉండొచ్చు. ప్రొపరేటర్ చాలా మంచివాడు. నేను మాట్లాడతానుగా. థ్యాంక్స్ బావా. అన్నట్టు నువ్వు ఉండాలంటే మన ఇంట్లోనే స్పెషల్గా ఒక రూమ్ కూడా ఉంది. శోభ ఉంటుందిగా. ఏబే, నీ చెల్లెలు నేను ఇద్దరం కలిసే పెడుతున్నాం. అన్నట్టు మరో మాట బావా, ఆ ఇంట్లోనే ఇంటి ఓనర్ చెల్లెలు ఒక అమ్మాయి ఉంటుంది. చూడు బావా, నువ్వు పొరపాటునైనా లోపలికి వెళ్ళావు. చెప్పావుగా ఎందుకు వెళ్తాను. అబ్బే, నువ్వు ఒట్టి పరాకు మనిషి కదా అని. మన పరాకు పరారై చాలా రోజులైంది బావా. గుడ్, అయితే మనం సెలబ్రేట్ చేయాల్సిందే. బాయ్, రెండు ఓటీని పట్టరా, నాలుగు బిస్కెట్ కూడా. చచ్చంపు. అమ్మా ఏం లేదే, కన్నీటి పెట్టి వచ్చేసి వచ్చేసి జాగ్రత్త. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాది వికాయం, నీ నామస్మరణం తగిని తల్లి. మంత్రాలు తంత్రాలు మూనబెట్టరా భక్తుడా. శాంతించు తల్లి, శాంతించు.
సవాలు కాదే సవాలు చేస్తుంది సవాలు చేస్తుంది చేస్తుంది సాయితే సరి ఏదైనా చేస్తుంది లేవమ్మా లే కుర్చీ మీద కుర్చీ మీద లేమంటున్నావంటే నేను ఎందుకు వచ్చానో తెలుసా నేను కోడళ్ళని బాధలు పెట్టే అత్తల్ని అత్తల్ని బాధలు పెట్టే కోడల్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన దెయ్యాన్ని పెద్ద దయ్యాన్ని శాంతించు తల్లి శాంతించు నే చెప్పలేదటే దాన్ని కదిపితే అది మనిషి కాదే దయ్యమే దయ్యం నా గదిలో ఎవరు కాలు పెట్టకూడదు కాలు పెడితే కాలు విరగబడతాను ఇంటి పాడలా నీ అంత తెలుసుకోండి మా మీద ఎందుకండి ఈ దెయ్యానికి ఎంత కోపం నేనేం పాపం చేశాను పాపమో శాపమో ఆ దెయ్యం చూడరాదు పోయి పోయి మా అమ్మనే పట్టింది అమ్మా బొమ్మలు దెయ్యాన్ని నేను ఏడుస్తుంటే అమ్మ నా హోరిస్తారేమిటి దెయ్యం అట దెయ్యం ఈ దెయ్యం ఏం చేస్తుంది ఇవిడు అంతేత నేను తెలుసుకోకపోతే నా పేరు సాయారా మీద నీ మహం నువ్వు చేసేదేమిటి పోనీ అయ్యగారు గోతమించుకుంటూ పిలిపించా అదే కోటయ్య నేను చెప్తున్నా మీ సొంత బుద్ధులు ఉపయోగించి ఏమైనా సలహాలు ఇచ్చారో ఆ దయ్యం మా అమ్మ వదిలిపెట్టి మిమ్మల్ని పట్టుకుంటుంది అయ్యో మీ అమ్మ చెప్పలేదు ఎలాగో అలా అల్లుడి గారికి నచ్చ చెప్పి నువ్వు తీసు తక్కువస్తావని అనుకుంటూనే ఉన్నానమ్మా ఏం చేయడం అమ్మా తల ప్రాణం తాకు వచ్చిందనుకో ఆయన పోని హిరణ్యాక్ష వరాలు అన్ని దిగులు ఒప్పుకుని మరీ తీసుకొచ్చాను ఈ ఇంట్లో ఆయన మాటకి ఎదురుండకూడదట ఆయన ఎలా చెప్తే మనం అలా వినాలట ఎదురు తిరిగితే మనల్ని ఆయన ఇంట్లోంచి బయటకు గింటుతారట ఇది ఎక్కడ అన్యాయమే ఇది ఎక్కడ లోకంలో ఉందా ఉందో లేదో నాకేం తెలుసమ్మా నువ్వు రాసిన ఉత్తర్వులో మాత్రం అలా ఉంది బాగానే ఉంది ఇది ఏదో కష్టం సుఖం రాసుకుంటే అంత మాత్రానికి అంత మాత్రానికి అంటావేమిటే కాగితాల మీద రాసినవేగా ఈనాడు నిజమే కోర్టుల్లో నెగ్గుతున్నాయి అందులోనూ 300 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం విడిచి మరీ వచ్చారు మహా పట్టుదల గల మనిషి అమ్మా పైగా ఈ మధ్య కొంచెం ఖర్చులు ఎక్కువ చేస్తున్నట్టు తాగుడు కూడా అలవాటు చేసుకున్నారే మళ్ళీ ఎరకపోయామన్నారా దేవుడా అయ్యో అమ్మా శోభ మీకైన ఖర్చులు పైన 2000 ఇచ్చుకుంటాను కానమ్మా నీ మొగుడికి నయ్యారో భయ్యారో నచ్చ చెప్పి కూడా తీసుకెళ్లి తల్లి బతుకుతాను వెళ్ళండి అమ్మా మీరు అమ్మా ఈ సంగతి నేను చెప్తే నాలుగు తంతారా ఆ గదిలో ఉన్నారు నువ్వే వెళ్ళి కాస్త నెమ్మదిగా చెప్పు చూడు బాబు రఘు నాయన రఘు ఎవరు ఓహో అట్లు గారు నమస్కారం అండి నమస్కారం రండి దయచేయండి కూర్చోండి నిలబడతాను గాని ఇవన్నీ ఏమైనా బాగున్నాయా చెప్పున ఆయన మేము మంచి పనులుగా ఉంటారు అంతేనా అంతేనా ఏం చేయమంటారు అత్తగారు మనకి మనశ్శాంతి కావాలి మనశ్శాంతి ఇప్పుడు నీకు వచ్చింది ఒకటి ఏమిటయ్యా మీకు ఇంకా తెలియదు అత్తగారు చెప్పు మా అమ్మ గయ్యాలి మా అత్తయ్య గయ్యాలి ఈ మాత్రం దానికి మమ్మల్ని అడగొట్టి చంపేతో తాళ్ళవయ్యా నీలాంటి మహాగయ్యాలకి బుద్ధి చెప్పాలంటే ఇది ఒక్కటేమండు చాలే చదువుకున్న వాడు బుద్ధిమంతుడు మంచి వాడు పిల్లలు పెళ్లి చేస్తే నువ్వు చేసి పని ఇదా అబ్బాయి ఇదిగో చెబుతాను ఏమైనా సరే నువ్వు ఇదిగో ఇవన్నీ ఇక్కడ పనికి రావు ఇవన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరి అత్తగారు నోరు మూసుకోండి లేకపోతే ఒక దెబ్బన రమ్మంటే వస్తాం గానీ పొమ్మంటే పోతాం చూడు నా ఇల్లు నా హక్కు నా ఇష్టారాజ్యంగా ఇల్లు అంటే నాశనం చేసేస్తాను పంపులన్నీ అంటి ఏమిటి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే ఏమిటండి కూడా కాసేపు మాట్లాడకుండా ఉండలేరు సరే నేను మాట్లాడుకుంటా ఉంటాను కానీ ముందు మీ అమ్మాయి నోరు మూసుకోమని ఇదిగో అమ్మాయి చదువుతాను నీ మొగుడికి పిచ్చి పిచ్చి పెట్టాలని పనికి రావని చెప్పి నోరు మూసుకుని ఇంటి బయలుదేరాలని మీరు అంటారు ఇవన్నీ బాగా తను కోరక బాగా ఇప్పటికే బాగా ఉన్నాయేమో ఇవన్నీ వాళ్ళ వ్యక్తి గట్టింది కదా మీరు మంచి యాక్టర్ అండి మీ అమ్మకి వెనకాల చెల్లు వీపు మీద కళ్ళు ఉంటాయి నిజంగా తాగలేదు కదా ఇదిగో ఒట్టు వింటే తగ్గాను భోజనం వడ్డిస్తాను కాస్త పవర్ యాక్టింగ్ తగ్గించండి అరే బ్రదర్ రఘు నువ్వు పెద్ద యాక్టర్ నీ పిల్లల సర్టిఫికేట్ ఇచ్చింది రో జీ వెల్కమ్ Thank you.
ఏమండి ఏం కావాలండి మరేం లేదు ఆ నానాల గది అది ఎక్కడ ఉందో ఆ గది కట్టు ప్రక్కన చిన్న తలుపు ఉంది చూడండి ఓహో ఎందుకో పీకిరులు చంపడానికా కాదు ఆమె సేవ అంతా మీరే చేయాలంట నేను ఆవిడ సేవలే చేయరు ఆపద్ బాంధవ వెళ్ళవే లేకపోతే అదే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తే బయటికి ఎలా పారిపోతా కానీ ఆ భూత వైద్యుడు వచ్చేదాకా నేను అక్కడ చూపు వైద్యుడు ఏనా దయ్యాన్ని చూపండి జడలోకి రప్పించి జడ కత్తిరించి ఈశ్వరులో పెట్టి పూస్థాపితం చేస్తాను చూడండి మేము ఏం అపకారం చేశామని మా కోపంలో చేరిందో ఈ దెయ్యం కడుపు చూడడానికి ఏముంది మా దీన్ని కాల్చి తీసుకుపోయి ఎంత మాట అన్నావు ఇంతవరకు ఏదైంది ఇంత మాట లేదు ఇదేదో బ్రహ్మరాక్షసులాగా ఉంది దీని సంగతి నేను విచారిస్తాను మీరు కొంచెం బయట చూడమ్మా ఇతరండి ఆ దెయ్యాన్ని కొంచెం తొందరగా వదిలించండి మీకు అనుకున్న దానికన్నా ఆ బాగా ఎక్కువ ఇస్తాను తొందరగా వదిలించండి నిజంగా దెయ్యం అనుకుని చావుగొట్టేట్టున్నాడు రోజు చూడు ముసలిది పట్టకండి అది దెయ్యం లేదు భూతం లేదు ఈ అత్తగోడల మధ్యలో వచ్చిన లిటిగేషన్ మీరు మాత్రం బయటకు వచ్చి ఈ దెయ్యాన్ని వదలగొట్టలేదని చెప్పి మావిడితో చెప్పండి అంతే చాలు అది మామూలు దీని కాదు బొమ్మరాక్షన్నీ భూత వైద్యాల వల్ల కాదు అంటే విన్నావు ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి ఏం చేద్దాం ఇదిగో అసలు ఈ రాక్షసి ఎందుకు పట్టిందో ఏం చేస్తే పోతుందో వెళ్ళి కనుక్కున్నారా అమ్మో నాకు భయం బాబు భయం లేదురా కూర్చో అమ్మా తల్లి తమరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మేము చేసిన తప్పేమిటి మేము ఏం చేస్తే తమరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సెలవు ఇవ్వండి చవట వెళ్ళాను చేతిలో కీలు బొమ్మ తల్లిని ఏం చేస్తావురా నీ కోడలు ఎక్కడుందిరా మాట్లాడవే తప్పు నాది కాదు తల్లి నేనేం చేశాను వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోయారు నీ నాలుక చీల్చేస్తాను మొదటి నుంచి అబద్ధాలు ప్రతికే అయిపోయింది తల్లి జరిగిపోయింది దాంతో ఇప్పుడు ఎందుకు గాని మీ ఏం చేస్తే తమరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారో చెప్పండి నీ పెళ్ళాం పాడు బుద్ధి పూర్తిగా మారితేనే గాని నేను ఈ కొంపలో నుంచి కదలను కోడల్ని కన్న కూతురులా చూసుకోవాలి అత్తగారిని తల్లిలా గౌరవించాలి మీద జేజమ్మని ఈ పనులే చేయకపోతే రేపు రాత్రికే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది లేదా ఒక్క దెబ్బని నెత్తురు పెట్టి తప్పావు చూస్తావుగా నా శక్తి నన్ను ఇంటి చేద్దాం ఈ మహాకాలిని నా ప్రాణం దీటానికి తీసుకొచ్చి పెట్టారు ఈ కోపం ఏమిరా భక్తుడు ఏమిరా అమ్మా అది వెళ్ళిపోయింది కదా ఎందుకే ఊరికి ఊగుతావు సరే నన్ను ఎందుకు మధ్యలో పడుకుని చెప్తావు దాని ఊరిలో పడుకుని వాణ్ణి జీహా నేను వాడే తప్పని వాణ్ణి జీహా 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 మా అమ్మ వెళ్ళిపోయింది కానీ ఈ కాపాడు మీ నాటకం అయితే మీ అమ్మ ఏముంటుంది ఏమంటావు ఏమిటి హడలెత్తి పరిగెత్తాను మధ్యలో నాకే భయం వేసిందండి అయితే మన యాక్టింగ్ ఎలా ఉందంట బ్రహ్మాండంగా ఉంది ఏమండోయ్ దాహం వేస్తుంది కాసిన మంచినీళ్ళు మంచినీళ్ళు కొంచెం హాల్లోనే ఉంది Oh.
పాపం ఆ అమ్మాయి ఎందుకలా ఏడుస్తోంది? అమ్మాయి కాదండి అబ్బాయి. ఒక రోజు ఇలాగే పోరు పెడతాడు. పాపం మీకు నిద్రాభంగం కలిగింది అనుకుంటాను. అబ్బే అది కాదండి. పోనీ ఎవరినైనా డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదు లేండి, కాసేపు పెడిచి వాడే ఊరుకుంటాడు. పోనీ నేను నిద్రపుచ్చుతాను, ఒకసారి ఇలా ఇస్తారా? ఎందుకులేండి, ఏదైనా పాట పాడితే వింటూ నిద్రపోవడం విడకలవాడు. ఇక్కడ గ్రామ్ ఫోన్ లేదనుకుంటాను, ఇప్పుడు రేడియో రాదు, నా గొంతుకంత మంచిది కాదు, ఏం చేయడం అబ్బా? వెళ్ళి పడుకోండి, వాడి నిద్రపోతాడు. అలాగే. ఆ బ్రాహ్మ రాక్షసి నన్ను కూడా ఆవరించలేదు కదా. ఉత్తరాకం ఆవలింపులు పట్టింది, నాకు పట్టింది, పట్టింది. నువ్వు పోయి పడుకో. తర్వాత చెప్తాను లేదే, నీ కొడలకి ఏం ప్రాణాపాయం లేదు, నేను కూడానే ఉంటానుగా. అయితే తొందరగా వెళ్ళరా. నిజంగా నువ్వు యోగ చూసుకుంటుందా?
ముగిపోతున్నాను ఆ ముట బోనాలు సరే సరే తెలుసుస్తున్నా అనా వేడ మోనాలు సరేనా ఆ సరే ఉండండి ఉండండి పోనిండి పోనిండి అడుగు వాడే వాడి వాడి సంగతి నువ్వు ఇక్కడ కూకుండావా మీ అమ్మగారు కాళ్ళ పడ్డాడుగా నిజంగా అమ్మగారే నీకు మనసా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా అద్దరిని వైకుంఠమిద్దరిని నరకం మధ్యగల ఏటిలో శుద్ధి కాగా బాగా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా చిత్తముచ్చిన రీతి అత్తగారిని తిట్టి నెత్తి మీదకు కళ్ళు తెచ్చుకుంటివి గాని చేతులారా నీవు చేసుకున్న కర్మ చేతులారా నీవు చేసుకున్న కర్మ భూతమై నిన్నిటుల కోతిలోతో ఎంగ బుద్ధొచ్చనా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా కొడుకు నీ కోడల్ని కొట్టి తగిలేశావు కూతుర్ని అల్లుణ్ణి కోరి రప్పించావు తల్లి తలకెత్తునని తలపోయ అల్లుడే త్రాగుబోతై నిన్ను తరిమి తరిమి కొట్ట బుద్ధొచ్చనా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా ఆడువారెప్పుడు అణకు అగయుండాలి అందరికి సమముగా ఆదరణ చూపాలి అత్తయు ఒక ఇంటి కోడలని మరువకుడు అత్తయు ఒక ఇంటి కోడలని మరువకుడు అయిన వాడిని కనుక అసలు సంగతి చెప్పి బుద్ధొచ్చనా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా అత్తరిని వైకుంఠమిద్దరిని నరకం మధ్యగల ఏటిలో శుద్ధి కాగా బాగా బుద్ధొచ్చనా నీకు మనసా మంచి బుద్ధొచ్చనా నీకు మనసా మా సంగతులన్నీ మీకు ఎలా తెలిసే స్వామి ఎవరు మహాత్ముల్లా ఉన్నారు జయ సద్గురు మహాత్ముణ్ణే కాదు అధికారంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కారు జీవుల కావరమడిగించే కాలజ్ఞానిని తెలుసా
ముఖాలు చూస్తే మహాపాపం. స్వామి, మేము మహాపాపం చేశాం, మాకు సరించే మార్గం చెప్పండి స్వామి. అవును స్వామి, ఇంకే అన్నడు అన్యాయంగా కోడల్ని ఆరోళి పెట్టడం కానీ అనవసరంగా నా కొడుకును దూషించడం కానీ చెయ్యను స్వామి. అపరాధం అపరాధం, ఇక మీదట తాము సెలవించినట్టే వింటాం స్వామి. మీరిద్దరూ నా శిష్యురాను అయ్యారు. జై సద్గురు. మంత్రశక్తి మంత్రశక్తి, కావళాలు విభూతి, పుచ్చుకోండి పుచ్చుకోండి, పర్వాలేదు పుచ్చుకోండి పర్వాలేదు. మీ అత్తగారిని పట్టిన దయ్యం వదిలిపోయింది. సాధువులు అబద్ధమాడరు. మీ అల్లుడు రాగుడు మాని బుద్ధిమంతుడయ్యా. నేనెంత అదృష్టవంతురాలు స్వామి. చీకటి పడే వరకు మీరు ఇక్కడే ఉండి కాషాయాలు ధరించి మీరిద్దరూ చేరి ఈ రాత్రికే ఈమె ఇంటికి పండి. నా మంత్రశక్తి వల్ల అయిన వాళ్ళంతా అక్కడ చేరి ఉంటారు. ఇందులో మీరు ఏది మానినా. మరొక్క మాట, మీకు ముచ్చులు. మీరు క్షమాపణ కోరుకోవలసిన వారితో తప్ప ఇతరులతో ముందుగా మాట్లాడారో మీ తల బ్రద్దలైపోతుంది. జై సద్గురు. అయితే అమ్మగారు చచ్చిపోయినట్టేనా మా? ఎవరు? ఎవరా ఎవరా మాట్లాడరే. నేను చూడవే, నువ్వు చూడు. నువ్వు రామా, నాకు భయంగా ఉంది. లే చూడటం లే మరి. అయితే నువ్వు కూడా రామా. లే అదే నేను ఉండగా నీకేం భయం. నడుపుతావే. ఎవరో ఎవరాది వా మాట్లాడరే. చూడు చుట్టేరు పోసుకుని ఉన్నట్టుంది. కాళ్ళు వెనక్కి తిరుగుకోవడం ఉండయే. అయితే మా ఏంటి తెయ్యాలు కాళ్ళు వెనక్కి తిరుగుకోండి. బయట రెండు దెయ్యాలు ఇంత కళ్ళు చేసుకుని జుట్లో నీరు పోసుకుని బయట నిలబడి ఉన్నాయండి. నిజమండి. ఏమన్నా చూశాను కనుక అసలు నేను ఎప్పుడు దెయ్యాలని చూడలేదు. నేను చూశాను, కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి. నిజమే? నిజమండి, కళ్ళారా చూశాను, తెల్లగా ఉన్నారు. అయితే పాదాలు వెనక్కి తిరుగునా? అంతవరకు ఎక్కడండి, వాళ్ళని చూడడంతో గుండెలు గుబేయమంటాను. పదా, మీరు ముందు పదండి, నాకు భయంగా ఉంది. అంతా మన కర్మ వదినా, అంతా వచ్చే వరకు మాట్లాడొద్దునా, స్వాములు వారు చెప్పిస్తారు. అవునవును. హరే రామ హరే రామ, హరే కృష్ణ 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 హరే హరే. చూడు అమ్మ అత్తగాను. నిజంగానా? మీ అమ్మగారు మా అమ్మగారు ఉండే మనం తెయ్యాలనుకుంటాం. ఎట్టా రామా రాత. క్షమించ అత్తయ్య, తల్లి దానికి దానివి తెలుసు కూడా ఎన్నో తప్పులు చేశాను. దానికేం లేవి, ఇప్పుడికైనా తెలుసుకున్నా. నా తల్లి, నా బాబు. అమ్మా అమ్మా లక్ష్మి, నీ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించానమ్మా, నన్ను క్షమించమ్మా అని అనకండి అత్తయ్య. ఊరుకోమ్మా. ఏడమ్మా, నా బాబు ఇలా అయ్యమ్మా, నా తండ్రి నా బాబే. శోభ, నువ్వు కూడా అలా అనకండి అత్తయ్య. తెలియక నేనే తప్పులు చేశాను, మీరే నన్ను క్షమించండి. నా తల్లి. అమ్మయ్యా, ఇక నుంచిన సంసారం చల్లగా ఉంటుంది. అబ్బా ఊరుకోండి, అందరూ వచ్చారు గాని మా సుబ్బారాయుడు రాలేదు. ఎక్కడున్నాడో ఏం. అమ్మా నాయగారు కూడా ఏమన్నా గాలి చూపించామని అనుకోరు. స్వామి,
అతివయే లోకానికి ఆది మూలము కనుక